श्रुति स्मृति पुराणानाम आलयम करुणालयम नमामि भगवत्पाद शंकरम लोक शंकरम सर्वस्य चाहम हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनञ्च वेदैश्च सर्वैरहमेव वेद्यः वेदान्तकृद्वेदविदेवचाहम्। ఈ శ్లోకం చాలా గొప్పది, 15వ అధ్యాయంలో చాలా ప్రధానమైనది. 15వ అధ్యాయంలో 15వ శ్లోకం, దీంట్లో 4 వాక్యాలు ఉన్నాయి. 4 కూడా చాలా గంభీరమైన వాక్యములు. మొదటి వాక్యం చూడండి, సర్వస్య చ అహం హృది సన్నివిష్ట. ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఈశ్వరుడు అనగానేమి? ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అనేది చాలా జాగ్రత్తగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. వేదాంతానికి వచ్చినట్లయితే దాన్ని విశ్వాసము అనే పరిధి నుంచి పైకి తీసుకొచ్చి జ్ఞానము అనే ఇంతవరకు బాగా అదిగో విశ్వాసము అనే పరిధి నుండి జ్ఞానము అనే పరిధిలోకి దాన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది, దాన్ని అప్లై ఎలివేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న ఒక ఆయన ఏదో మాట్లాడుతుంటే విన్నా, వేదాంతమే అది చెప్తున్నది, వేదాంతమే పురాణం అయితే ఇంకా దాని గురించి మనం కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. జన్మాద్యస్య యత ఎవని నుండి ఈ సృష్టి స్థితిలయములు జగత్తున్నవి, జగత్తుకు చెందిన సృష్టి స్థితిలయములు జరుగుతున్నవో. ఆయన ఎలా చెప్తున్నారంటే, అంటే ఇప్పుడు ఆయన్ని తప్పుపట్టడం కోసం నేను అంటల్లా, ఒక విషయం తెలియడం కోసం చెప్తున్నా. ఆయన ఎలా చెప్తున్నారంటే, ఆయన నుండి ఈ జగత్తు వచ్చింది, ఆయనే ఈ జగత్తుని నడిపిస్తూ ఉన్నారు, మళ్ళీ ఆయనే ఈ జగత్తుని తనలో విలీనం చేసుకుంటారు అని చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేది ఎలా ఉందంటే, ఒక పెద్ద ఆయన పంచ కట్టుకుని కిరీటం పెట్టుకుని ఒక చోట కూర్చున్నట్టు, అక్కడి నుంచి ఈ జగత్తు ఆయన దగ్గర నుంచి ఎలా వస్తుంది జగత్తు? ఓ పెద్ద ఆయన పంచి కట్టుకుని కిరీటం పెట్టుకుని ఒక చోట కూర్చుంటే ఆయన నుంచి జగత్తు ఎలా వస్తుంది? ఉపాదాన కారణం కదా మళ్ళా. కాబట్టి జన్మాద్యస్యత చెప్పేవాళ్ళు అలా చెప్పరు. ఎలా చెప్తారంటే, ఏ పరమాత్మ నుండి అని నాన్ కమిటల్గా చెప్తారు. ఒక పెద్ద ఆయన్ని చేసి కూర్చోబెట్టరు. ప్రారంభంలో ఆదిలోనే హంసపాదు, ప్రారంభంలోనే మీరు పెద్ద ఆయన అన్నట్టుగా చెప్పినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈశ్వరుడు అని మాట వరుసకి డూ అని మనం అనుకున్నా, డూ అనాలి కాబట్టి గతి లేక గత్యంతరం ఉంటే డూ అనక్కర్లేదు. కొన్ని ఈశ్వరుడు అనకపోతే ఏమంటారు? ఈశ్వరు మూ అన్నారు, బాగుందా అది బాగులేదుగా, అందుకోసం డూ అన్నాం. అంతే తప్ప ఒక పెద్ద ఆయన కూర్చుని అక్కడి నుంచి సృష్టి వచ్చిందనే అభిప్రాయం కాదు. ఈశ్వరుడు అన్నది ఇట్స్ నాట్ ఎ పెర్సన్, ఇట్ ఈజ్ ఎ రియాలిటీ, అది ఒక తత్వము. మరి మనకి ఎందుకు ఇలాగా పెర్సన్ లాగా ఎందుకు మనకి భాషిస్తోంది? ప్రతి వాళ్ళు కూడా ఈశ్వరుడైన ఒక పెద్ద ఆయన అన్నట్టుగా ఈశ్వరుణ్ణి ఒక పెర్సన్గా తీసుకునేటువంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటే, దానికి కారణం ఏంటంటే మనందరం కూడా ఒక మౌలికమైన మిస్టేక్ చేస్తూ ఉంటాం. అదేమిటంటే ప్రతివాడు తనను తాను ఒక పెర్సన్గా తీసుకుంటాడు. సో వెన్ ఐఎమ్ ఏ పెర్సన్, ఈశ్వరుడు ఈజ్ అనదర్ పెర్సన్. వెన్ ఐఎమ్ మేల్, ఈశ్వర బికమ్స్ మేల్ ఆర్ ఫీమేల్, జెండర్ వచ్చేస్తుంది. నాకు జెండర్ ఉంటే ఈశ్వరుడు కూడా జెండర్ వస్తుంది. వెన్ ఐఎమ్ లొకేటెడ్, ఒక స్థానంలో నేను లొకేట్ అయి ఉన్నట్లయితే ఈశ్వరుడు కూడా లొకేటెడ్ అవుతాడు. నేను ఇక్కడ ఉన్నాను, ఈశ్వరుడు ఏదో అమెరికాలోనో లేకపోతే స్వర్గంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు. సో ఇలాగుంటుంది. కానీ ఈశ్వరుణ్ణి శృతులు అలా ప్రతిపాదించవు, వేద ఉపనిషత్తులు అలా ప్రతిపాదించవు. ఈశ్వరుడు ముందు, 1, ఈశ్వర ఇస్ నాట్ ఎ పెర్సన్. దెన్ వాట్? ఇంపెర్సనల్ రియాలిటీ, అంటే వ్యక్తిత్వ సంబంధము లేని సత్యతత్వము, అది ఈశ్వరుడు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది,
ఎలక్ట్రిసిటీని మిస్టర్ ఎలక్ట్రిసిటీయా చెప్పండి మీరు, మిస్టర్ ఎలక్ట్రిసిటీయా కాదుగా, మిస్టర్ ఎలక్ట్రిసిటీ కాదుగా, ఒక ఇట్స్ ఎ పవర్. అది ఒక పెద్ద ఆయన ఒక చోట కూర్చుని ఉన్నాడు అలా కాదు, ఇట్స్ ఎ పవర్. సపోజ్ మనందరం కలిసి ఎలక్ట్రిసిటీని మిస్టర్ ఎలక్ట్రిసిటీ అని వ్యవహరిస్తూ ఆ మిస్టర్ ఎలక్ట్రిసిటీకి ఒక ఫిజికల్ షేప్, హ్యూమన్ షేప్ ఇచ్చి ఆయనకు అలంకారాలు అవి పెట్టి పూజ చేసామనుకోండి కొంతకాలం, అప్పుడు మనకేమవుతుందంటే ఎవడో నాలాంటి పొట్టుగాడు వచ్చి ఆ ఎలక్ట్రిసిటీ అంటే పెర్సన్ కాదయా, అది ఒక తత్వము అని చెప్పాల్సి వస్తుంది. అర్థమైందా మీకు పాయింట్? అలాంటి పరిస్థితి మనకి నిర్మాణమై ఉన్నది. కాబట్టి ఈశ్వరుడు అనేది ఒక తత్వము, ఒక వ్యక్తి కాదు. వ్యక్తి అయితే ఒక స్థానానికి లొకేట్ అయి ఉండిపోతాడు, ఒక స్థానానికి పరిమితమై ఉండిపోతాడు. అలాంటి వ్యక్తిత్వము ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా పోతుంది కూడా. వెరాజ్ ఈశ్వరుడు అనేది దేశకాలములకు అతీతమైన ఒక తత్వము, ఒక సత్య వస్తువు. ఒక పెద్ద ఆయన కింద దాన్ని పరిగణించకూడదు. అప్పుడు మాత్రమే మీరు ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అని తెలుసుకోగలుగుతారు. లేకపోతే ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు పెద్ద ఆయన వైకుంఠంలో కూర్చున్నాడు, ఆయన ఈశ్వరుడు, ఆయన సర్వవ్యాపకుడు అంటే ఎలా అవుతాడు? సర్వవ్యాపకుడు అంటే ఎప్పుడు ఎక్కడికి అవసరమైతే అక్కడికి గబగబగబా పరిగెత్తుకుని వెళ్తూ ఉంటాడనా? ఐసా హోతాహే. సో కాబట్టి ఈశ్వరుడు ఒక తత్వము. ఎటువంటి తత్వమో తెలుసునా? దేశ కాల వస్తు పరిచ్ఛేదములనే మూడు ఉన్నాయి మనకు అనుభవంలో. మీరు ఏ వస్తువును తీసుకున్నా అది దేశంలో పరిమితమై ఉంటుంది, దేశానికి లిమిట్ అయి అల్పంగా ఉంటుంది. ఎంత పెద్దదైనా దేశంలో అల్పంగా ఉంటుంది, ఎంత గొప్పదైనా కాలంలో ఓ కాలంలో పుట్టి ఇంకో కాలంలో గిట్టే విధంగా ఉంటుంది. ఎంత గొప్ప వస్తువైనా మరో వస్తువు చేత సపరేట్గా ఉండి పరిచ్ఛిన్నము చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిచ్ఛేదములు, పరిచ్ఛేదము అంటే లిమిటేషన్, అల్పత్వము అనేవి ఈ జగత్తులో ఉండే సకల పదార్థముల యందు గలవు. అటువంటి లిమిటేషన్ ఏ తత్వమునందు లేదో అది పరమేశ్వరః, పరమాత్మ లేక పరమేశ్వరుడు. ఆ పరమాత్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నిజానికి పరమాత్మ సర్వమునందు గలడు. మోర్ స్పెసిఫికల్గా, స్పెసిఫిక్గా చెప్పాలంటే సర్వస్య హృది సన్నివిష్టః, సకల హృదయము అనేప్పటికీ ప్రాణులు అనే మాట వస్తుంది. హృదయం కాకుండా సర్వవ్యాపకుడు అంటే ఆ సర్వము అది ప్రాణము గలది ప్రాణము లేనిది అనే తేడా లేని విధంగా సర్వమునందు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని చెప్తాము. కానీ హృదయము అనేప్పటికీ ఈ ప్రాణి అనే మాట వస్తుంది. సకల ప్రాణుల యొక్క అని అర్థం చెప్పాలి. సర్వస్య అంటే సకల ప్రాణుల యొక్క హృదయమునందు పరమాత్మ ఉన్నాడు. మళ్ళీ ఇంకొంచెం స్పెసిఫై చేయడం కోసం, ఇప్పుడు దోమకో హృదయం ఉన్నది, పిల్లుకో హృదయం ఉన్నది అలా కాకుండా ఉంటుంది, వాటికి కూడా హృదయం ఉంటుంది. బట్ దట్ ఈజ్ నాట్ ది టాపిక్ ఆఫ్ డిస్కషన్. కాబట్టి సకల మానవుల హృదయమునందు ఉన్నాడు అని మీరు దాన్ని సంకోచం చేసి చెప్పాలి. కాబట్టి సర్వస్య అంటే సకల మానవ, శంకరులు అయితే సకల ప్రాణుల యొక్క అనే చెప్తున్నారు. సకల ప్రాణుల యొక్క హృదయమునందు ఉన్నవాడు ఆ పరమాత్మ, సకల ప్రాణుల హృదయమునందు ఉన్నాడు. ఏమంటే హృదయమునందు ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నట్టు? మీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, అందరి హృదయమునందు గలడు సర్వస్య. అంటే ఏమంటే డబ్బు ఉన్నవాళ్ళ హృదయంలో ఉన్నాడా? ఉన్నాడు. డబ్బు లేని వాళ్ళ హృదయంలో ఉన్నాడో లేడో? ఉన్నాడు. పెద్ద కులంలో పుట్టినవాడి హృదయంలో ఉన్నాడా? ఉన్నాడు. తక్కువ కులంలో పుట్టినవాడి హృదయంలో ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఒక గివెన్ కాంటెక్స్ట్లో పెద్ద ఎక్కువ తక్కువ అనే మాట ఉంది కనుక నేను అలా చెప్పాను. కాబట్టి తర్వాత విద్వాంసుని యొక్క హృదయంలో ఉన్నాడు? ఉన్నాడు. మూర్ఖుడు ఉంటాడు, చదువు సంధ్య లేనివాడు, వాడి హృదయంలో ఉన్నాడు. ఒక పుణ్యాత్ముడు యజ్ఞాలు యాగాలు దానాలు ధర్మాలు చేసిన ఆయన హృదయంలో ఉన్నాడు. ఒక పాపి, మల్టిపుల్ మర్డర్ సీరియల్ కిల్లర్, సీరియల్ కిల్లర్ అంటారు. ఎప్పుడైనా విన్నారా సీరియల్ కిల్లర్ అనే మాట?
కాబట్టి సీరియల్ కిల్లర్ హృదయంలో ఉన్నాడా లేడా? ఉన్నాడు ఉన్నాడు. మరి వాడు ఎందుకు మర్డర్స్ అది వేరే టాపిక్, అది దాని తర్వాత ఆలోచిద్దాం. ముందు ప్రస్తుతానికి సీరియల్ కిల్లర్ హృదయంలో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. సర్వ ప్రాణుల యొక్క హృదయం టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళ హృదయంలో ఉన్నాడు. ఉన్నాడు. సర్వస్య హృది సన్నివిష్ట అహం. కాబట్టి అహం అంటే శ్రీకృష్ణుడు అనగా శ్రీకృష్ణుడు అన్నారు, బాగానే ఉంది. అహం అంటే శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు అంటే ఏమిటి ఈ సందర్భంలో? అంటే దేవకి వసుదేవకులకి పుట్టిన ఆయన, ఏదో 5.5 ఫీటో 6 ఫీటో 6.5 ఫీటో ఉన్నాడు, ఓ 70-80 కేజీలు బరువు ఉన్నాడు ఆయన. కాదు కాదు, చేతిలో కట్టె పట్టుకుని పశువుల్ని తోలుతున్నాడు ఆయన. కాదు, అప్పుడెప్పుడో హర్యానాలో ఉండేవాడు, కురుక్షేత్రంలో ఉండేవాడు, అప్పట్లో 5000 ఏళ్ల క్రితం ఆయన. కాదు. మరి ఏమిటి శ్రీకృష్ణుడు అంటే? శ్రీకృష్ణుడు అనగా ఆత్మతత్వము, అచైతన్యము అని అర్థం. అదే అహం అంటే. శాస్త్రదృష్ట్యా తు ఉపదేశ. ఉపదేశం చేసేప్పుడు మీ బయోడేటాలు అక్కర్లేదు, మీ స్వరూపమే కావాలి. కాబట్టి శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తున్న సందర్భంలో ఆయన బయోడేటా అక్కర్లేదు. ఆయన బయోడేటా ఎప్పుడు కావాలి? అష్టోత్తర శతనామావళి రాయాలనుకుంటే బయోడేటా కావాలి. 108 నామాలు రాయాలనుకోండి, బయోడేటా కావాలి. ఏదో కంస సంహారకాయ నమః, పూతనా సంహారకాయ నమః అని ఇలాగేదో గోపీజన వల్లభాయ నమః అంటూ ఆ బయోడేటాను బట్టి మీరు అష్టోత్తరం రాసుకోవాలి. ఇక్కడ అక్కర్లా. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే చైతన్యము, ఎరుక. శాస్త్రదృష్టితోటి ఉపదేశం. అక్కడ అహం అంటే ఆత్మ చైతన్యము. ఇప్పుడు మీరు మీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అని ఊరికే మాట వరుసగా అనుకోవడం, ఇలా మాట వరుసగా అంటారు, అలవాటు పడిపోతారు. అలాంటి మాటలు మాట్లాడడానికి అలవాటు పడిపోతారు. దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయనే చేయరు. అది ఎవళ్ళని ఇన్స్పైర్ కూడా చేయదు. దేవుడు అంతటా ఉన్నాడు అని అంటాడు మాట వరుసకి. మళ్ళీ తన సంసారం తందే, దానివల్ల ఉపయోగం లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ హౌ. ఈశ్వరుడు ప్రతి ప్రాణి హృదయంలో ఉండుట అనగానేమి, దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి. 2 స్టెప్స్, ముందు అర్థం చేసుకోవాలి, తర్వాత అనుభవానికి తెచ్చుకోవాలి. 1 follows the other. అసలు అర్థం చేసుకోవడం దగ్గరే మిస్టేక్ ఉంటే ఇంకా అనుభవం అనేది ఉండనే ఉండదు. ఇప్పుడు మనం మన జీవితాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సాధారణంగా జనులు సో 2 రకాలు ఉంటారు. పీపుల్ ఆఫ్ ది మైండ్, పీపుల్ ఆఫ్ ది హెడ్ అండ్ పీపుల్ ఆఫ్ ది హార్ట్ అని అంటారు. అలా విభాగం చేస్తారు. అంటే ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి, అటార్నీ ఉంటాడు, అటార్నీ కోర్టుకు వెళ్ళి కాకిని బమ్మిని తిమ్మి తిమ్మిని బమ్మి చేసి అలా ఆర్గ్యూ చేసి అసత్యాలను ప్రచారం చేస్తూ, అసత్యాలను ఎదరవాళ్ళని ఎత్తిమీద వేస్తూ ఏదో చేసి హడావిడి ఏదో చేస్తూ ఉంటాడు అటార్నీ. అతను ఆ అటార్నీ అతను పీపుల్ ఆఫ్ హెడ్కి వస్తాడా పీపుల్ ఆఫ్ హార్ట్కి వస్తాడా? పీపుల్ ఆఫ్ హెడ్. హార్ట్ ఏముంది దాంట్లో? పీపుల్ ఆఫ్ హెడ్. ఈ ఇన్కమ్ ట్యాక్స్ క్యాల్కులేషన్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు చూడండి, ప్రాక్టీషనర్, వాళ్ళు పీపుల్ ఆఫ్ హెడ్కి వస్తారా పీపుల్ ఆఫ్ హార్ట్కి వస్తారా? పీపుల్ ఆఫ్ హెడ్. సో పిల్లవాడిని సాకే తల్లి ఉంటుంది, ఆమె పీపుల్ ఆఫ్ హెడ్డా పీపుల్ ఆఫ్ హార్టా? పీపుల్ ఆఫ్ హార్ట్. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు ఈ అటార్నీయే తను ప్రియురాలని ప్రేమించే సందర్భంలో పీపుల్ ఆఫ్ హెడ్ అవుతాడా పీపుల్ ఆఫ్ హార్ట్ అవుతాడా? పీపుల్ ఆఫ్ హార్ట్ అవుతాడు. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారంటే పీపుల్ ఆఫ్ హెడ్ కింద ఉంటారు. సాధారణంగా జనులు అలా ఉంటారు. మనం పుట్టినప్పుడు హృదయానికి చెందిన వ్యక్తులుగా పుట్టాము. పెరిగేపు చిన్న అంచేతనే చిన్నపిల్లలు అందరూ చాలా ముద్దు వస్తారు, ఎందుకంటే వాళ్ళు పీపుల్ ఆఫ్ ది హార్ట్ కింద ఉంటారు. వాళ్ళకి పిల్లలకి ఇంకా హెడ్ ఇంకా గ్రో అవ్వదు, మనస్సే ఉండదు, మనస్సే ఉండదు, క్రమంగా వస్తుంది మనస్సు. కాబట్టి మనం పుట్టినప్పుడు ఒక ఇన్నోసెన్స్, ఒక అమాయకత్వంతో పుడతాము, దట్ ఈస్ కాల్డ్ పీపుల్ ఆఫ్ ది హార్ట్. కానీ మనం పెరిగేప్పుడు ఆ ఇన్నోసెన్స్ని మనం పోగొట్టుకుంటాం,
అమాయకత్వాన్ని పోగొట్టుకుని దాని స్థానంలో డిప్లొమసీ, అసత్యాన్ని పలకడం, స్వార్థ చింతన, ఇలాగంటి దోషాలు, అసూయ, తనని ఇతరులతో పోల్చి చూసుకోవడము, ఇలాంటి దోషాలన్నింటినీ వీడు నేర్చుకుని పర్సన్ ఆఫ్ ది హెడ్ కింద తయారవుతాడు. జీవితంలో మనము ఇలాంటి పొరపాటు చేస్తాం. ఇది మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని స్వార్థపరులుగా తీర్చిదిద్దుతారు. సోషల్ మొరాలిటీ అని అంటారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి ఏమని చెప్తారు, నాన్న నీకు క్లాస్లో అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి అని చెప్తారు. స్కూల్కి వెళ్ళే సందర్భంలో ఆహారం ప్యాక్ చేసి ఇచ్చినప్పుడు నాన్న ఎవళ్ళకి పెట్టకుండా నువ్వు ఒక్కడవే తిను అని కూడా చెప్తారు. తర్వాత కాంపిటీషన్కి బాగా ప్రమోట్ చేస్తారు. నువ్వు కంపీట్ చేయాలి, వాళ్ళకంటే ఎక్కువ రావాలి అని ఆ విధంగా కాంపిటీషన్ నేర్పుతారు. మార్కుల విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా సంపాదించేప్పుడు కూడా అందరికంటే మీ క్లాస్మేట్స్ అందరికంటే కూడా నువ్వు ఎక్కువ సంపాదించాలి. వాడి నెలకి 20,000 సంపాదిస్తే నువ్వు 50,000 సంపాదించాలి అని ఆ విధంగా. దట్ ఈస్ హౌ దే టీచ్. యూ హ్యావ్ టు మేక్ ఇట్ మోర్, ఇంకా ఎక్కువ. ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా మిగతా వాళ్ళకంటే నీకు ముందు ప్రమోషన్ రావాలి అని అలాగా ఎంకరేజ్ చేస్తారు. తర్వాత నువ్వు బాగా ధనాన్ని సంపాదించాలి, ఒక ఇల్లు, రెండో ఇల్లు, మూడో ఇల్లు, అలాగే వీటన్నిటినీ సంపాదించాలి, నువ్వు ఈ భోగాలను అనుభవించాలి అని నేర్పుతారు. అలా నేర్పి పెడతారు, స్వార్థపరులుగా తయారు చేస్తారు. వాళ్ళు ఆ స్వార్థాన్ని తల్లిదండ్రుల మీద చూపిస్తారు ఫైనల్గా. అది జరిగేది. అది సమాజంలో స్వార్థం, ప్రతివాడు స్వార్థమే నడుస్తుంది. తల్లిదండ్రుల మీద ఆ స్వార్థాన్ని చూపిస్తారు వాళ్ళు. కాబట్టి మనం, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనేదో పద్యం ఉంది, అలా అవుతుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి మనం పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతాము అంటే పర్సన్ ఆఫ్ ది హార్ట్ నుంచి పర్సన్ ఆఫ్ ది హెడ్ అయ్యే విధంగా వాళ్ళని పెంచుతాము. వాళ్ళు అలాగే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పర్సన్ అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి ఆ హృదయ వ్యక్తిత్వం నుంచి మస్తిష్క వ్యక్తిత్వంలోకి వీడు ఎదుగుతాడు. ఇది ప్రతి వాళ్ళకే అలా అవుతుంది. స్పిరిచువాలిటీ అంటే ఏమిటి? దేవుడు, మన వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అంటే ఓ నాలుగు పూజలు చేసేస్తే దేవుడు అని సెటిల్ అయిపోతుంది. అలా తేల్చారు దాన్ని. ఓ నాలుగు రకాల పూజలు చేసి పారేయడం, అక్కడికి దేవుడికి సెటిల్ అయిపోతుంది. లేకపోతే రోజుకో 4 సార్లు దేవుడు 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 అంటూ ఉండడం, ఏదో నామాన్ని పట్టుకుని దాన్ని 10 సార్లు అనేసేయటం, అక్కడికి దేవుడికి మనం చేయాల్సిన మొక్కుబడి. మొక్కుబడి అంటారు చూడండి, మొక్కుబడి నా పేరులోనే ఉంది. దేవుడికి మొక్కుబడి ఏమిటంటే ఓ 4 పూజలు చేసేయటం, లేకపోతే ఓ 10 సార్లు నామాన్ని జపించేయటం, లేకపోతే ఓ మంత్రాన్ని ఓ మాల 4 మాలలు మంత్రం జపం చేసేయటం, లేకపోతే ఇక్కడ అక్కడ నదుల్లో 4 స్నానాలు, పుష్కర స్నానము, ఈ స్నానం, స్నానం చేసి పారేయడం, ఓ 4 తీర్థయాత్రలు చేసి పారేయడం, అయిపోయింది. బై గాడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు డూ వీ హ్యావ్ డన్ అని అనుకుంటారు. దట్ ఈజ్ నాట్ స్పిరిచువాలిటీ. అది ఊరికే వెరీ వెరీ బేసిక్స్ ఆఫ్ దీన్ని స్వామి వివేకానంద ఏమన్నాడంటే స్పిరిచువల్ బేబ్స్ అన్నాడు. పీపుల్ దే డోంట్ నో ఎనీ స్పిరిచువాలిటీ. బేబ్స్ అంటే స్పిరిచువాలిటీలో వీళ్ళు ఇల్లిటరేట్, ఏమీ కూడా కాదు అని అన్నాడు. స్పిరిచువాలిటీ అంటే ఏమిటో తెలుసునండి? మనం హృదయస్థానం నుంచి మస్తిష్కంలోకి పెరిగినాం కదా, పెరిగి పెద్దవాళ్ళం అయ్యాము. ఇప్పుడు వీఆర్ లొకేటెడ్ హియర్. మనుషులు మస్తిష్కంలో లొకేట్ అయి ఉంటారు. నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, వీడు కొడుకు ఎంత సంపాదిస్తున్నాడు, అంతా మస్తిష్కమే. ప్రతీదీ మస్తిష్కమే, ప్రతీదీ క్యాల్కులేషనే. ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేషన్. పీపుల్ ఆఫ్ ది హెడ్ అలా ఉంటాడు. అక్కడి నుంచి వీడు క్యాల్కులేషన్ తగ్గించి ప్రేమించటం నేర్చుకుంటే ఆ హెడ్ నుంచి హార్ట్కి వస్తాడు. ఒరిజినల్గా హార్ట్ హెడ్లోకి పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ప్రాణం పోయి లోపల హెడ్ నుంచి హార్ట్కి దిగాలి. దిట్ ఈస్ కాల్డ్ స్పిరిచువాలిటీ. అంటే ఎలాగనమాట, ప్రతి సందర్భంలోనూ మీరు హెడ్ని కాకుండా హార్ట్ని అప్లై చేయాలి. ప్రతి సందర్భంలో హెడ్ బదులు హార్ట్ని అప్లై చేయాలి, ప్రతిసారి కూడా. అది స్పిరిచువాలిటీ, అది దైవత్వం అంటారు దాన్ని. ఎందుకంటే హెడ్లో ఉన్నది జీవుడు,
హార్ట్లో ఉన్నది దేవుడు. ఇప్పుడు మీరు ఓ పండు ఉందనుకోండి, ఈ పండు మనం నోట్లో వేసుకుందాము అని మీరు ఎవళ్ళు లేని సమయం చూసి నోట్లో వేసుకుంటే ద జీవుడు ఇన్ ది హెడ్ ఈజ్ ఆపరేటింగ్. అలా కాకుండా ఈ పండు ఇంకొకళ్ళకి సగం పెట్టి మనం సగం తిందాము లేకపోతే ఇతరులకి ఇద్దాము అని మీరు ప్రేమతో భావన చేస్తే ఇట్ ఈస్ ది గాడ్ ఇన్ యూ ఆపరేటింగ్. వెరీ సింపుల్. కాకే జీవ హోతా హై, ఖిలాకే ఈశ్వర్ హోతా హై. మీరు నాది నేను అనే అహంకార మమకారాలతో ఆలోచించి ఆ ఆలోచనకి తగ్గట్టుగా మాట్లాడి దానికి తగ్గట్టుగా కర్మని చేసిన ప్రతి సందర్భంలో కూడా మీరు ఒక జీవుడుగా ఉంటారు. అహంకార మమకారాలు ప్రక్కన పెట్టి మీ థింకింగ్లో, మీ మాటలో, చేతలో అహంకార మమకారాలు ఎప్పుడైతే ఉండవో అటువంటి ప్రతి సందర్భంలో కూడా మీ యందు ఉన్న దైవత్వం పైకొస్తూ ఉంటుంది. కాబట్టి వడ్ల గింజలో బియ్యపు గింజ అన్నట్టుగా జీవుడు ఉన్న చోటే దేవుడు ఉంటాడు. జీవుడు ఒకచోట, దేవుడు ఇంకో చోట ఉండడు. ఇది ఒక పెద్ద సమస్య. ఈ రిలీజియస్ థింకింగ్లో వచ్చింది ఈ సమస్య. ఇది అబ్రహామిక్ ఫైత్స్లో ఉంది బాగా. అదేమిటంటే జీవుడు భూలోకంలో ఉంటాడు, దేవుడు హెవెన్లో ఉంటాడు. లేకపోతే జీవుడు భూలోకంలో ఉంటాడు, దేవుడు ప్యారడైజ్లో ఉంటాడు. అబ్రహామిక్ ఫైత్స్లో అలా ఉంది. అబ్రహామిక్ ఫైత్స్ అని మనం ఊరికే అనుకోనక్కర్లేదు. ఇండియన్ ఫైత్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇండియన్ ఫైత్స్ మీద అబ్రహామిక్ ఫైత్స్ యొక్క ఇంపాక్ట్ అనాలా ఏమనాలో నాకు అర్థం కాదు. ఐ థింక్ సో. స్వామి ప్రభవానంద మొదలైన మహాత్ములు అలాగే చెప్పారు. అబ్రహామిక్ ఫైత్స్ యొక్క ఇంపాక్ట్ కొంత ఇండియన్ ఫైత్స్ మీద పడింది. ఎందుకంటే ఈ పురాణాలన్నీ గత 500-1000 ఏళ్లలో వచ్చాయి. అప్పటికి అబ్రహామిక్ ఫైత్స్ యొక్క ఇంపాక్ట్ వీటి మీద పడి దేవుడు వైకుంఠంలో ఉన్నాడు అని ఒకడు అంటాడు, కాదు 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 కైలాసంలో ఉన్నాడు అని ఇంకొకటి అంటాడు. ఇక్కడా కాదండి, అక్కడా కాదండి, వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. గోలోకం అని ఇంకొకటి ఉంది. మళ్ళీ ఇంకో ఈ రెండు లోకాలు చాలన్నట్టు మరో లోకం, గోలోకం అని ఒకటి ఉంది, అక్కడ ఉంటాడు దేవుడు అని ఇంకొకటి అంటాడు. వీళ్ళకంటే ఇంకొక సెక్ట్ ఉంది, తాంత్రికులు. వాళ్ళు అంటారు సుధాలోకము, ఉమాలోకము అలాంటి లోకాలు ఉన్నాయండి, అవ్వండి అసలైన లోకాలు అక్కడ ఉన్నాయని అంటారు. వైదికులైతే స్వర్గం, వాళ్ళు తెల్లవారితే స్వర్గం తప్ప ఇంకే ఉండదు. స్వర్గమే స్వర్గం, లోకంగమయ్యతి ఇంకా ఎప్పుడూ స్వర్గమే. మీరు వేదం చదువుతూ ఉంటే స్వర్గం అనే మాట కొన్ని వందల సార్లు వస్తుంది. సో ఈ విధంగా అన్ని సందర్భాల్లో కూడా దేవుణ్ణి జీవుడి కంటే సెపరేట్ చేసి పెట్టడం అనేది, అది మతము యొక్క మూమెంట్ అలా ఉంటుంది. మతం అంటే అలాగే ఉంటుంది. ఆ మతం క్రిస్టియన్ మతమైనా, ఇస్లామిక్ మతమైనా, వైష్ణవ మతమైనా, శైవ మతమైనా, మతము అంటే జీవుడు వేరు, దేవుడు వేరు, జీవుడు ఇక్కడ, దేవుడు అక్కడ, అలా ఉంటుంది. కానీ వేదాంతం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది. కానీ నా కంప్లైంట్ ఏమిటంటే, నేను కంప్లైంట్ చేస్తూ ఉంటా, కంప్లైంట్ ఏమిటంటే వేదాంతం దగ్గరికి వచ్చి కూడా ఏ ఎండకా గొడుగు పట్టడం అనే లక్షణాన్ని జనులు కలిగి ఉండడము దురదృష్టము. అంటే వాడు వేదాంతానికి గీతా క్లాసుకి వచ్చి ఆ దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు ప్రతి హృదయంలోనూ ఉన్నాడు. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత వ్యవహారంలో ఆ హృదయంలో ఉన్న దేవుడు వచ్చి ఇట్లా ఉండదు. వ్యవహారంలోకి వచ్చేప్పుడు ఆ హృదయంలో ఉండే దేవుణ్ణి కప్పిపుచ్చేసి హెడ్ తోటి వ్యవహారం చేయడం. హెడ్ తోటి మీరు వ్యవహారం చేస్తే హృదయంలో ఉన్న దేవుణ్ణి మీరు ఇగ్నోర్ చేసినట్టే కదా. అలాగే ఇగ్నోర్ చేసి వ్యవహారం చేస్తూ ఉండడం అన్ని సందర్భాలలో. యూ యూజ్ యువర్ హెడ్ టు ఇంటరాక్ట్ విత్ ది అదర్ పర్సన్. హెడ్ యూజ్ చేయొద్దని నా అభిప్రాయం కాదు. యూజ్ చేయాల్సిన తోటి యూజ్ చేయాలి. ఇప్పుడు రైల్వే టికెట్ కొనుక్కోవాలనుకోండి, 120 రూపాయలు అంటే మీరు హెడ్డే యూజ్ చేసి 120 మెజర్ చేసి వాడికి ఇస్తారు కౌంట్ చేసి. అలా యూజ్ చేయొద్దని నేను అంటలా. 5వ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుందంటే మీరు 3 మీద కూర్చోమని నేను అంటలా. యూజ్ చేయాల్సిన చోట హెడ్ యూజ్ చేయండి. కానీ ఎక్కడైతే హెడ్ వర్సెస్ హార్ట్కి సందర్భం ఉంటుందో అక్కడ హెడ్ బదులు హార్ట్ యూజ్ చేయటం, దాని పేరు స్పిరిచువాలిటీ అంటారు. అది స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అంటే బాణాసంచా కాలిస్తే స్పిరిచువాలిటీ కాదు. ఆ ఏనుగుల మీద బొమ్మలు పెట్టేసి వాటి మీద కూర్చుని వాటిని పొడి చేస్తూ వాటి గాయాలను లెక్క చేయకుండా వాటికి నామాలు పెట్టేస్తే అది స్పిరిచువాలిటీ ఏమవ్వదు.
అయితే గంగాళాలు చక్ర పొంగల్లో అవి చేసి నైవేద్యాలు పెట్టేసి కింద మీద పారేసి తిన్నంత తిని అంతా అల్లరి చిల్లరిగా చేస్తే అది స్పిరిచువాలిటీ అవ్వదు. స్పిరిచువాలిటీ అంటే ఇతరులతో వ్యవహరించేటప్పుడు హెడ్ వర్సెస్ హార్ట్కి అవకాశం అనే చాయిస్ ఉన్నప్పుడు మీరు హెడ్ని ప్రక్కన పెట్టి హార్ట్ని చూస్ చేసుకుంటే దాన్ని స్పిరిచువాలిటీ అంటారు. అది ఏ మేరకు మీరు చేయగలుగుతారు అనేది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేసి, వన్స్ యు యాక్సెప్ట్ దట్ ఛాలెంజ్ దెన్ బిగిన్స్ ద ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఆ గ్రోత్ ఆ లెర్నింగ్ ప్రాసెస్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అంతవరకు అసలు లెర్నింగే ఉండదు, ఊరికే చిలక పలుకులు పలికితే లెర్నింగ్ అవ్వదు. కాబట్టి హెడ్ వర్సెస్ హార్ట్ ఉన్నప్పుడు, హెడ్ ఉన్నప్పుడు హెడ్డే యూస్ చేస్తారు, హార్ట్ ఉన్నప్పుడు హార్టే యూస్ చేస్తారు. మోర్ అండ్ మోర్ హార్ట్ని యూస్ చేస్తూ ఉండడం, హెడ్కి హెడ్ వర్సెస్ హార్ట్ ఉన్నప్పుడు హార్ట్కే ప్రాముఖ్యాన్ని ఇవ్వడము, ఆ విధంగా ఎవరైతే తయారవుతారో వాళ్ళు స్పిరిచువల్ పీపుల్ అంటారు, వాళ్ళని సెయింట్లీ పీపుల్ అని అంటారు. అది దైవానికి దైవత్వాన్ని మనం ఆవిష్కరించుకోవడం అంటే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి జీవుడు ఉన్న చోటే దేవుడు ఉంటాడు. జీవుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. అది హృదయంలో ఉంటాడా స్వర్గంలో ఉంటాడా? జీవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు కూడా హృదయంలోనే ఉంటాడు. సో వడ్ల గింజలోనే బియ్యపు గింజ ఉంటుంది. హస్క్ పెడితే వడ్ల గింజ, హస్క్ తీసేస్తే బియ్యపు గింజ. అలాగే హృదయంలో దేవుడు ఉన్నాడు, హృదయాన్ని విడిచిపెట్టి హెడ్లోకి వెళ్తే జీవుడు, హెడ్ను వదిలిపెట్టి హృదయంలోకి వస్తే దేవుడు. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సాధారణంగా మేము చాలా నియమము నిష్ఠ అన్నవాళ్ళు, వాళ్ళు హెడ్ పీపుల్గా ఉంటారు, హృదయాన్ని చాలా తక్కువ వాడతారు. నియమము నిష్ఠ అని అన్నవాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన నియమంగా నిష్ఠగా మడి కట్టుకుని ఏదో పూజ చేసుకుంటున్నాడు, ఎవడో కుర్రాడు వచ్చి పరిగెత్తుకుని వచ్చి వాడిని టచ్ చేశాడు. వీడిని టచ్ చేయాలని అనుకోలేదు వాడు, వాడు బంతి హడావిలో వచ్చి వీడి మీద పడ్డాడు. వీడు వెంటనే నా మడి చెడిపోయిందని ఆ కుర్రాన్ని పట్టుకుని రెండు మొత్తులు మొత్తాడు. ఇప్పుడు ఆ పర్సన్ ఆ నియమనిష్ట హెడ్కి చెందిందంటారా హార్ట్కి చెందిందంటారా? హార్ట్కి చెందిందని తెలిసిపోతూనే ఉన్నది. ఒక కథ చెప్తారు. ఒక ఆయన సంధ్యావందనం చేస్తున్నారు కూర్చుని చీకట్లో, సాయంకాలం సంధ్య కదా చీకటి అంటే. ఇంకా పూర్వకాలం గ్రామాల్లో పెద్ద పెద్ద దీపాలు అవి ఉండేవి కావుక, ఎక్కడో ఒక కార్నర్లో కూర్చుని సంధ్యావందనం చేస్తున్నాడు ఆయన. అదే చీకటి టైము, కొంచెం ఆలస్యంగా సంధ్యావందనం చేస్తున్నాడు. సంధ్యావందనం చేస్తే భోజనానికి వెళ్ళొచ్చు. ఇంకా ఇదో ఆటంకం భోజనానికి, ఈ సంధ్యావందనం అనేది పెద్ద న్యూసెన్స్. అది భోజనం చేద్దాం అనుకున్నప్పుడు అది గుర్తు సమయం, దట్ ఈస్ మీరు ఎప్పుడు భోజనం చేద్దాం అనుకున్నా అది సంధ్యావందనం టైము. ఇది ఎలాగంటే కంఠంలో ఏదో అడ్డుపడింది అంటారు చూడండి, ఆకలిగా ఉంది వడ్డించరా అంటే సంధ్యావందనం అయింది ఆ వ్యావధానం. సరే కానీ అయింది ఆకలి, ఇంకో పావు గంట దాకా ఆకలి అలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. వస్తూ ఆయన ఆ విధంగా సంధ్యావందనం చేస్తున్నారు చీకటి. ఈ లోపల ఒక అమ్మాయి, యంగ్ లేడీ, ఆమె తన ప్రియుడిని కలవడానికి హడావిడిగా వెళ్తోంది. వాడు ప్రియుడు చెప్పాడు 7 గంటలకు అక్కడికి వస్తాను, అక్కడ కలుసుకో, 7, 7:30 ఏదో. ఆవిడ హడావిడిగా ప్రియుడిని, ఆమె మనస్సంతా కూడా ప్రియుడు నిండి ఉన్నాడు, ఆమె హడావిడిగా వెళ్తోంది. ఆమె చీర కొంగో లేకపోతే పరికిణి కొంగో ఈయన సంధ్యావందనం చేస్తున్న పాత్రకి తగిలింది. తగిలితే ఆవిడ్ని ఏ ఇలా అని గట్టిగా కేకేసి పిలిచాడు ఈయన. పాప ఆవిడ కంగారు పడిపోయి తన ఒక రివరీ అంటారు, అంటే ఆమె ఒక భావావేశంలో ఉన్నది, ఆమె హృదయం అంతా కూడా ప్రియుడు నిండి ఉన్నాడు, ఆమె చూసుకోలేదు ఈయన మూల కూర్చుని సంధ్యావందనం ఉద్ధరిస్తున్నాడని ఆమె చూడలేదు. ఆవిడ్ని తిట్టడం ప్రారంభించాడు, నువ్వు నా సంధ్యావందనం చేస్తుంటే గమనించద్దా, అలాగా ఆ పాత్రలో నీళ్ళన్నీ కింద పడ్డాయి, నువ్వేమో నేను చేస్తున్నటువంటి పుణ్యకర్మకు అడ్డు వచ్చావంటో ఏదో ఏదో ఆవిడ మీద ధూమ్ ధూమ్ ధామ్ అన్నాను. అంటే ఆవిడ ప్రశ్న వేసింది, చూడు నేను నా ప్రియుడిని కలవడానికి వెళ్తున్నాను, అంచేత నా హృదయం అంతా నా ప్రియుడే నిండి ఉండడం చేత నేను నిన్ను గమనించలేదు. మరి నువ్వు సంధ్యావందనం అంటే ఏదో దేవతని ఉపాసన చేస్తూ ఉండి ఉండాలి కదా, మరి నువ్వు నన్ను ఎలా గమనించేవరా, నీ మనస్సు అంత అధ్వాన్నంగా ఎందుకుందని అడిగింది ఆవిడ. పోనీ ఆవిడ అడగకపోతే నేను అడుగుతున్నా ఆవిడ తరఫున. కాబట్టి
కనుక నియమనిష్టలు అనే పేరుతోటి హృదయాన్ని కోల్పోయి హెడ్ పీపుల్ కింద తయారవడం అనే పొరపాటు మనం చేయకూడదు. డబ్బు క్యాల్కులేషను, డబ్బు దశకం పేరుతోటి మనం హెడ్ పీపుల్ అయిపోతాం, అదొక దోషం. అలాగే ఈ నియమనిష్టలు కోషర్ అనే పేరుతోటి వీళ్ళు చాలా వెరీ కాంప్లెక్స్ పీపుల్గా తయారయ్యి కఠోరమైన హృదయం అంటే హెడ్ పీపుల్ కింద తయారవడం, ఇది చాలా దురదృష్టకరమైన విషయం. అది స్పిరిచువాలిటీకి విరుద్ధం. అది ఇట్ మే బి కాల్డ్ రిలిజియన్ బట్ సర్టన్లీ నాట్ స్పిరిచువాలిటీ. కాబట్టి మనం ఆ హృదయ స్థానము యొక్క ప్రాముఖ్యమును గుర్తించాలి. నేను ఆ హృదయం అనే పదాన్ని పట్టుకుని వ్యాఖ్యానం చేస్తున్నా, ఎందుకంటే ఏ ఉపనిషత్తు చూసినా, రమణ మహర్షి మొదలైనటువంటి మహాత్ముల యొక్క ఏ బోధలను చూసినా హృదయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎంతసేపు హృదయమే ఉంటుంది. ఉపనిషత్తులలో ఈశ్వరుణ్ణి హృదయంలోనే వర్ణించారు. సయ ఏషోంతర్ హృదయ ఆకాశ అని తైత్రీయోపనిషత్తు. హృదయం లోపల ఒక ఆకాశము, చిదాకాశం అది. అక్కడ హిరణ్మయ పురుష, ఆ పరమేశ్వరుడు. హిరణ్మయ అంటే తేజోమయ అంటే చైతన్య స్వరూపుడైన పరమేశ్వరుడు ఆ హృదయంలో ఉన్నాడు అని. అలాగే గీతలో కూడా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. ఈశ్వరు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉండడం అంటే ఊరికే ఉండడం కాదు, గట్టిగా నిలిచి ఉంటాడు. తిష్ఠతి ష్ఠా గతి నివృత్తం అంటే కదలకుండా ఫిక్స్ అయిపోయి ఉంటాడు అని అర్థం. ఎక్కడ ఉంటాడు అంటే సకల ప్రాణుల యొక్క హృదయమునందు నిలిచి ఉంటాడు. అలాగే రమణ మహర్షిది వెరీ పాపులర్ వెర్స్. ఇవెందుకు గుర్తు చేస్తున్నానంటే ఇవి చాలా ఇన్స్పైరింగ్ వచనములు, కొన్ని తరములను ఇన్స్పైర్ చేసే ఈ వాక్యాలు, అందుకోసం వాటిని గుర్తు చేస్తున్నా. రమణ మహర్షి ఏమన్నారంటే హృదయ కుహర మధ్యే, మీ హృదయము, కుహరము అంటే ఆకాశం అనుకోండి, చిన్న ఆకాశం, దహరాకాశము అంటారు, చిన్న ఆకాశం, ఆ హృదయాకాశము నుండు, అది చిన్న ఆకాశమే అగ్గుగాక. కానీ ఇప్పుడు చలి చీమ చిన్నదిగా ఉంటుంది, కానీ కుడితే తేలు కుట్టినంత నొప్పి పుడుతుంది. కాబట్టి చిన్నదని మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. అలాగే హృదయాకాశము చిన్నది, చిన్నదని మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. సకల జగత్తు కూడా అక్కడే ఉంది. సో ఆ హృదయాకాశమునందు ఎవరున్నారు? హృదయ కుహర మధ్యే ఎవరు? ఒక్కరే ఉన్నారు కేవలం. అదెవరు? బ్రహ్మ మాత్రం. ఆ పరమాత్మయే, ఆ పరబ్రహ్మయే హృదయమునందు ఉన్నాడు అని రమణ మహర్షి యొక్క బోధలలో మూర్ధన్యమైన బోధ అంటే సర్వోత్తమమైన బోధగా సెంట్రల్ బోధ అదే హృదయము. కాబట్టి హృదయ స్థానమునకు అంతటి ప్రాముఖ్యం ఉన్నది. అంచేతనే నామాన్ని జపించేప్పుడు కానీ ఏదైనా పవిత్రమైన నామజపము, మంత్రజపము ఇత్యాదులను చేసేటప్పుడు హృదయాన్ని హృదయ స్థానంలో చేయమని చెప్తారు. ఇప్పుడు నామము వస్తూ ఉంటుంది, నామాన్ని మీరు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని జపిస్తున్నారనుకోండి, ఆ నామము ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుందో చూసుకోవాలి. అది హెడ్లోంచి ఆవిర్భవిస్తూ ఉండవచ్చు, ఎందుకంటే మన అలవాటు హెడ్ ఉంటుంది. అప్పుడు వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకుని హృదయం నుంచి ఆవిర్భవించేట్లా చూసుకోవాలి. ఎందుకంటే హృదయ స్థానము అది దైవస్థానం, హృదయమే దైవము. హార్ట్ ఇస్ ది టెంపుల్, దైవస్థానం అది. ఇప్పుడు మీకు గర్భగుడి ఉంటుంది దేవాలయానికి, దేవాలయంలో గర్భగృహము అంటారు, అంటే అక్కడ దేవుడు యొక్క విగ్రహము అవి ఉంటాయి. సో ఆ స్థానము అది ప్రతీక, అది సింబల్, హృదయ స్థానానికి సింబల్. అలాగే దేవాలయంలో చిన్న చీకటి కూడా ఉంటుంది, గర్భగృహంలో చీకటి ఉంటుంది, అది హృదయంలో ఉండే అజ్ఞానానికి సింబల్. ఓపెసర అజ్ఞానం ఉంటుంది ఇక్కడ, దానికి సింబల్ చీకటి. అలాగే దేవాలయంలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది, అది హృదయంలో ఉండే జ్ఞాన దీపము, ఎరుకకు సింబల్. అలాగే ఆ నూనె దీపం, ఆ దీపము నూనె ఉంటుంది ఆ దీపాన్ని వెలిగిస్తూ, అది హృదయంలో ఉండే ప్రేమకి నూనె సింబల్. సో ఈ విధంగా దేవాలయంలో గర్భగృహం అనే దానికి ప్రాముఖ్యం ఎందుకు వచ్చిందంటే హృదయ స్థానానికి అది ప్రతీక కనుకనే అది ప్రాముఖ్యం వచ్చింది దానికి. హృదయ గోపురం ఎంత పెద్ద గోపురం ఉన్నా అది మన కళాకారులందరికీ వాళ్ళ కళని వ్యక్తం చేయడానికి ఒక చక్కటి అవకాశం, వండర్ఫుల్ గోపురం, మంచి ఫోటోగ్రాఫ్ అవి తీయడానికి చాలా బాగుంటుంది. కానీ గోపురంలో ఉండడు దేవుడు,
శ్రీరంగ గోపురం ఎంత గొప్పగా ఉన్నా దేవుడు గోపురం దగ్గర ఉండడు. దేవుడు హృదయస్థానంలో ఉంటాడు, హెడ్లో ఉండడు. దేవుడు ఎంత గొప్పదైనా కూడా, మహావిద్వాంసుడైనా కూడా ఇక్కడ ఉండడు. దేవుడు ఇక్కడే ఉంటాడు. కాబట్టి ఆ హృదయస్థానం యొక్క ప్రాముఖ్యమును గుర్తించుట, హృదయానికి చెందిన వ్యక్తిగా ఎదిగే ప్రయత్నమును చేయుట, హృదయానికి చెందిన వ్యక్తిగా ఎదిగే ప్రయత్నాన్ని చేయాలి. హెడ్ పర్సన్ నుంచి హార్ట్ పర్సన్లోకి మనం ఎదిగే ప్రయత్నం చేస్తే అది అది నిజమైనటువంటి స్పిరిచువాలిటీ. సో ఇంకొక హృదయానికి ఇంకొక స్థానము కలదు. చూడండి, జీవితంలో ఒక కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాల గురించి అందరికీ తెలుసును, కానీ వర్ణించడం కష్టం. అనుభవం అందరికీ తెలుసు. అదేమిటంటే ప్రేమ. ప్రేమని ఎలా చెప్తారు? కానీ ప్రేమ అనే అనుభవం అందరికీ ఉంటుంది. ప్రేమ తర్వాత శాంతి అనే అనుభవం అందరికీ ఉంటుంది. తర్వాత అందము, సౌందర్యము. సౌందర్యం అందరికీ అనుభవానికి వస్తుంది. నేను సౌందర్యము అన్నప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది సూపర్ఫిషియల్ అవుట్వర్డ్ బ్యూటీ గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు మీకు మాట అడుగుతా చెప్పండి, ఒక చిత్రం ఉందనుకోండి, ఆ చిత్రము చాలా అందముగా సుందరముగా ఉన్నది అని మీరు అంటారు. అది ఫిజికల్ క్యాన్వాస్ కదా, ఫిజికల్. దాన్ని అమ్మితే 10,000కి 20,000కి అలా అమ్ముతారు కూడా. ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్, మనీతో కొనేది చిత్రము. కానీ మీరు అది చాలా అందమైనది అని మీరు అంటూ ఉంటారు. బట్ నేను అడుగుతాను, ఆ అందం దానికి ఎక్కడి నుంచి వచ్చింది? అది చిత్రకారుడి హృదయం నుంచి వచ్చింది. అది క్యాన్వాస్లో ఒరిజినల్గా లేదు. అది అది చిత్రకారుడి హృదయం నుంచి వచ్చింది. తర్వాత చాలా అందంగా ఉన్నది. మీరు ఆలోచించదగ్గ విషయం ఏమిటంటే, అది అందముగా ఉన్నది అన్నప్పుడు ఆ అందము దాని ఎందున్నదా లేక మీ హృదయమునందు ఉన్నదా? మీ హృదయంలో ఉంటుంది. కాబట్టి చిత్రకారుడి హృదయంలో ఉండే సౌందర్యానికి మీ హృదయంలో ఉండే సౌందర్యానికి ఒక కనెక్షన్గా ఇది ఉపయోగపడింది, చిత్రము. అంతే, ఇట్స్ ఎ కనెక్షన్ బిట్వీన్ ది టూ. అంతే తప్ప క్యాన్వాస్లో సౌందర్యం ఉండదు. క్యాన్వాస్ని సృష్టించిన వాడి హృదయంలో సౌందర్యం ఉండాలి, దాన్ని చూసేవాడి హృదయంలో సౌందర్యం ఉండాలి. నేను ఒకసారి ఏదో మ్యూజియంకి వెళ్ళారు. న్యూయార్క్లో ఏదో మ్యూజియం ఉంటే నాకు 2-3 గంటలు ఖాళీ టైం ఉన్నప్పుడు ఆ మ్యూజియంలో దూరాను నేను. సో మ్యూజియంలోకి వెళ్తే ఆ లోపల మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ అని ఒక పెద్ద హాల్ ఉంది. మ్యూజియంస్, చాలా పెద్ద పెద్ద మ్యూజియంస్, నడిచేప్పటికి కాళ్ళు నొప్పులు పుడతాయి. మైళ్ళు నడవాల్సి ఉంటుంది మ్యూజియం చూడాలంటే. సో దాంట్లో దూరా, మోడర్న్ ఆర్ట్ గ్యాలరీ. 2-3 పెయింటింగ్స్ చూసేప్పటికి విసిగెత్తింది. ఏమీ తెలీదు, యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చేసి క్లాసికల్ ఆర్ట్ అనే గ్యాలరీలో దూరా. అవి మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మోడర్న్ ఆర్ట్లో కూడా గొప్ప సౌందర్యం ఉంటుంది. అది దాన్ని ఆస్వాదించే శక్తి మనకి లేదు. దాంట్లో కూడా ఉండి ఉంటుంది, లేకపోతే దాన్ని అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఎదుగు పెడతారు? కాబట్టి మీ హృదయంలో సౌందర్యం ఉండాలి. కాబట్టి నేను వరుస పెట్టి చెప్తున్నా, ప్రేమ, శాంతి, సౌందర్యము, ఇంకొకటి కలదు ఆనందము. ఈ 4 హెడ్ నుంచి వస్తాయా, హార్ట్ నుంచి వస్తాయా? హార్ట్ నుంచి వస్తాయి. తర్వాత జీవితంలో ధనము, అహంకార మమకారములు, కీర్తి ప్రతిష్టలు, సోషల్ స్టేటస్, నా వాళ్ళు అని చెప్పేసి కుటుంబ సభ్యుల మీద అజమాయిషీ చేయటం, వాళ్ళ జీవితాలని శాసించటం, వాళ్ళు తన చెప్పు చేతుల్లో ఉండాలని ఆకాంక్షించి ఆ విధంగా ప్రయత్నించడం, ఇదంతా కూడా హెడ్ నుంచి వస్తుంది. ఇదంతా హెడ్ నుంచి వస్తుంది. నేను ప్రాణం పోయాక స్వర్గానికి వెళ్ళాలి కాబట్టి దానికి ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి, ఈ కర్మ చేయాలి, ఈ దానం చేయాలి, అదంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? హెడ్ నుంచి వస్తుంది. అదంతా హెడ్ నుంచి వస్తుంది. మీకు తెలుసో తెలీదో,
నా అనుభవమే అనుకున్నా. ఈ మధ్యన నాకు ఎవరో ఒక ఆయన చెప్పారు, రూపాయి పావలా దానం ఒక ఆయన ఈ మధ్యన తీసుకున్నారు. నాకు ఫోన్ చేసి చెప్పారు, నాకు దానం ఇచ్చారండి, రూపాయి పావలా ఇచ్చారని. రూపాయి ఈ రూపాయి పావలా దానం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదేదో కార్తీక పురాణంలోనో మాఘ పురాణంలోనో ఒక మాట ఉంది, రూప్యక ఏదో సా ఏదో సార్ధ రూప్యకమ్మనో ఏదో అలాగా రూపాయిన్నర రూపాయి పావలా అని ఉంది అక్కడ. అది ఎవళ్ళైతే ఈ గ్రహణ సమయంలో ఆ సద్బ్రాహ్మణుడికి దానం చేస్తారో వాడికి స్వర్గం వస్తుంది అని రాస్తుంది. అందుకోసం ఆ అమ్మగారు రూపాయి పావలా దానం చేశారు. ఏమిటి నిన్న కాక మొన్న రూపాయి నేను అడిగాను, పావలా ఎక్కడి నుంచి సంపాదించారని నన్ను అడిగాను. పావలా ఈ మధ్యన కనపడలేదు అంటే అంటే చెప్పారు ఆవిడ ఎక్కడో జాగ్రత్త పెట్టుకున్నారండి ఆవిడ పావలాలని, జాగ్రత్త పెట్టుకుని ఒక రూపాయి ఒక పావల. రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఇంకా చలామణిలో ఉన్నాయి, పావలాలు చలామణిలో లేవు. విశాఖపట్నంలో ఆ చలామణిలో లేని పావలాని సంపాదించి దే హవ్ కెప్ట్ దెమ్. అంటే ఎంత ముందు చూపు వాళ్ళు మీరు గమనించారా, ఎంత ముందు చూపుతోటి పావలా కాసులు నట్టి పెట్టుకుని ఆ రూపాయి కాసో పావలా కాసు తామలపాకులు. తమలపాకులు అక్కర్లేదులండి అంటే కాదు ఉండాల్సిందే తమలపాకులు. అసలే ఇవ్వండి అంటే వక్క, ఇది వక్క, ఇది వక్క నాకు వక్క నేను నవ్వలండి బాబు, నువ్వు నవ్వులేవు మానే వక్క పెట్టాల్సిందే అక్కడ. సరే ఇవ్వండి కాదు అక్షతలు, తమలపాకులు వక్క అక్షతలు మూడు తమలపాకులు. ఇంత క్యాల్కులేషన్, రూపాయి పావలా దానం. ఈ దానం ఎందుకు చేసినట్టంటే స్వర్గానికి వెళ్ళడం కోసం. ఇదంతా హెడ్ వ్యవహారమా హార్ట్ వ్యవహారం అండి? హెడ్ వ్యవహారం. కాబట్టి మన జీవితంలో లౌకిక జీవనం కానీ ఆధ్యాత్మిక జీవనం కానీ ధార్మిక జీవనం కానీ మనం హెడ్ నుంచి హార్ట్కి మనం ఎదిగే ప్రయత్నం చేయాలి. దీన్ని రమణ మహర్షి నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే ఆ విధంగా ఇంకెవళ్ళు చెప్పలేదు, రమణ మహర్షే చెప్పారు, అందుకోసం చాలాసార్లు చెప్పాను. ఆయన ఒక జోక్ వేశారు, రమణ మహర్షి కూడా జోకులు వేస్తారు. జోకులు అంటే ఇప్పుడు మీరందరూ విరగబడినవి ఇలాంటి జోక్ ఏమీ కాదు, అది సమ్ కైండ్ ఆఫ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ దాంట్లో కనపడుతుంది. ఇప్పుడు ఈ తాంత్రికులు ఉంటారు చూడండి, ఈ తాంత్రికులు ఏమంటారంటే కుండలిని శక్తి అనేది అది కింద నుంచి అలా పైకి లేస్తూ ఉంటుందని చెప్తారు వాళ్ళు. ఆ లేవడం కూడా దాన్ని అదేదో ఫిజికల్గా లేచేస్తున్నట్టుగానే వాళ్ళు కొంత హడావిడి కూడా చేసే సందర్భాలు ఉంటాయి. ఓం నమ శివాయ ఓం నమ శివ అంటే పొట్టలో ఉందన్నమాట ఇప్పుడు ఈ కుండలిని శక్తి. ఓం నమ శివాయ ఓం నమ శివ అంటే హృదయంలోకి వచ్చింది. ఓం నమ శివాయ అంటే కంఠంలోకి వచ్చింది. ఓం నమ శివాయ ఓం నమ శివ అంటే ఇక్కడ దాకా వచ్చింది. ఓం నమ శివాయ అంటే ఇక్కడలో వచ్చింది అన్న దాన్ని పైకి తీసుకొచ్చి ప్రయత్నం. ఓం నమ శివాయ అన్నప్పుడల్లా ఏదో పంపు గాలి కొడుతూ ఉంటారు చూడండి సైకిల్ షాప్ వాళ్ళు. ఆ రకంగా ఓం నమ శివాయ అన్నప్పుడల్లా కూడా ఆ శక్తి అలా పైకి లేస్తూ ఇక్కడ దాకా వచ్చేస్తుంది. తాంత్రికులు అలా చెప్తారు, ఇక్కడ శివుడు ఉంటాడంటారు, ఇక్కడ ఉంటాడంటారు, ఇక్కడ కాదు ఇక్కడ. ఇది తంత్రంలో ఎప్పుడు ప్రవేశించింది అని నేను ఎవరినైనా విద్వాంసులు ఉంటే అడుగుదావా అని నేను అనుకుంటున్నా. నాకు నేను అడగదగ్గ విద్వాంసులు నాకు ఫోరో ఉండేవాళ్ళు లేరు. ఫోన్ చేసో పర్సనల్గా ఉన్నప్పుడు అడిగేవాళ్ళు, ఎవరిని చెప్పలేదే ఏవో నువ్వేదో ఇలాంటివి అడుగుతూ ఉంటావని పాపం వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు వాళ్ళందరూ స్వర్గస్థులు అయిపోయారు. ఇప్పుడు ఎవరిని అడగాలో నాకు అర్థం కాదు. ఎవరిని అడుగుతాం, ఎవరిని తెలుసున్న వాళ్ళని అడగాలి. ఆయనకి తెలిసినది తక్కువ అని మనకి తెలుస్తూ ఉంటే ఏమని అడుగుతాం. నేను ఏమని అడగాలని నా ప్రశ్న ఏమిటంటే, ఉపనిషత్తులు గీత ఇత్యాది ఉద్గ్రంథములన్నీ కూడా హృదయస్థానానికి ప్రాముఖ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఈ హెడ్లోకి ఎప్పుడు ప్రవేశించింది, ఈ మూమెంట్ ఎక్కడ ప్రారంభమైంది, ఎప్పుడు ప్రారంభమైంది అని తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తంత్రాలలో హృదయస్థానానికి ప్రాముఖ్యం వాళ్ళు పక్కన పెట్టారు, వాళ్ళు హెడ్కి ప్రాముఖ్యాన్ని ఇచ్చారు. సో రమణ మహర్షి దీన్ని గమనించి ఆయన అనేవారు, ఇది కింద నుంచి పైకి లేవక్కర్లేదు, పైనుంచి కిందకి దిగడం చాలా ఆవశ్యకము అని రెండేవారు ఆయన. దట్ ఈస్ హౌ యూ యూస్ టు సే, కెన్ యూ బిలీవ్ ఇట్. సో వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఇక్కడికి లేవాలని అంటూ ఉంటారు, అదేం అక్కర్లా, ఇక్కడి నుంచి కిందకి దిగాలి అని రెండేవారు. ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి లేచిన వాళ్ళు కూడా కొంత ప్రయత్నం చేసి దాన్ని కిందకి దించుకుంటే మంచిది అని కూడా చెప్పేవారు ఆయన. హృదయము, ఆ హృదయమునకు అంత ప్రాముఖ్యమునిచ్చిన స్థానములు మనకి రెండు మూడు కనపడతాయి. ఉపనిషత్తుల్లోకి వెళ్తే హృదయం తప్ప ఇంకే ఉండదు, గీతలో హృదయం కనపడుతుంది. రమణ మహర్షి దగ్గరికి వస్తే ఆ హృదయ స్థానానికి అంతటి ప్రాముఖ్యాన్ని ఇచ్చాడు.
కాబట్టి మీరు గమనించాల్సింది ఏమిటంటే, హృదయమును హృదయ పెర్సన్ కింద డెవలప్ అయ్యేందుకు మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంటే అర్థం హెడ్ని యూస్ చేయటం మానేయమని నేను అంటల్లా, హెడ్ని యూస్ చేయాలి, లాజికల్గా ఉండాలి. కానీ దెన్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ది హార్ట్, యూ షుడ్ నాట్ అలౌ ద హెడ్ టు ఇంటర్వీన్, అలా ఉండాలి. మీరు ఇల్లాజికల్గా ఉండమని అర్థం కాదు, హెడ్ని వాడొద్దని నా అభిప్రాయం కాదు. హెడ్ని చక్కగా వాడుకోవాలి. హెడ్ని వాడుకుని ఆ హెడ్ని పక్కన పెట్టేసి హృదయానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. సో ఇప్పుడు కిచెన్లో కత్తిని వాడుకుంటాం, వాడుకుని వాడుకోవడం అయిన తర్వాత ఏం చేస్తాం, దాన్ని షీత్లో పెట్టేస్తాం. ఇంకా అది మనకి అది అడ్డు రాకూడదు, అది అడ్డు వచ్చిందంటే చేయి తెగుతుంది. దానికి ఒక షీత్ ఉంటుంది, దాంట్లో పెట్టేస్తాం. పెట్టేసి మనం ప్రేమగా ఆ వస్తువులన్నింటినీ వంట అది చేసుకుని వడ్డిస్తాం. అలాగా మనస్సుని, అదే హృదయ హెడ్ని లౌకిక విషయాలని చక్కగా పరిష్కరించుకోవడం కోసం చక్కగా వాడుకోవాలి. యోగ్యమైన విధంలో వాడుకుని దాన్ని పక్కన పెట్టేసి హృదయ స్థానంలో అంటే ప్రేమమూర్తులుగా జీవించడం మనం అభ్యాసం చేయాలి. హృదయాన్ని గురించి ఏదో చెప్పాలన్నాను, చెప్పాను, చాలానే చెప్పాను. కాబట్టి ఎందుకంటే ఈశ్వరుడు హృదయంలో మీకు చాలా దగ్గరగా ఉంటాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్ట. వీళ్ళు సన్నిధానం సన్నిధానం అంటారు. సన్నిధానం అంటే సన్నివిష్ట, సిమిలర్. కాబట్టి ఈశ్వరుని యొక్క సన్నిధానం ఏముంటుంది, ఎక్కడ ఉంటుందో తెలుసిన, హృదయమునందు ఉంటుంది. సో మొత్తం దేహానికి హృదయ స్థానము అత్యంత పవిత్రమైన స్థానము. ప్రేమ, కరుణ, దయ, సౌందర్యము, ఆనందము, శాంతి మొదలైనవన్నీ కూడా మన హృదయ స్థానంలోనే అవి మనకు అనుభవానికి వస్తాయి. కాబట్టి హృదయ స్థానంలో అనుభవానికి వచ్చేటువంటి ఫీలింగ్స్ మన చేష్టలను చేష్టల యందు ప్రతిఫలిస్తూ ఉండాలి. ఇప్పుడు హెడ్లో బాగా క్యాల్కులేషన్స్ చేసి ఎదరవాడికి దెబ్బతీసే విధంగా ప్లాన్ చేసి యాక్ట్ చేసేయటం అలా కాకుండా, హృదయంలో భావన చేసి ఆ ప్రేమ అనుభవానికి వచ్చాక మనం చేసేటువంటి పనులలో పలికే పలుకులలో ఆ ప్రేమ ప్రకటమయ్యేట్లాగా మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. అభ్యాసం చేయాలి, బాగా దాన్ని అభ్యాసం చేయాలి. సో ఇదొక విషయం, ఈ హృదయ స్థానానికి ఉన్న ప్రాముఖ్యం. ఇంకొకటి ఏమిటంటే, ఎవరూ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ గురించి మీకు ఎంతటి తక్కువ అభిప్రాయం ఉన్నా, నేను ఎక్కువ వేదాంతం చదువుకోలేదు, నా జీవితం చాలా మటుకు వేస్ట్ అయిపోయింది, నేనేవేవో తప్పు పనులు చేశాను, ఇలాగంటి సెల్ఫ్ కండెమినేషన్ అంటారు, తనని తాను నిందించుకునేటువంటి స్వభావం చాలా ఎక్కువగా కనపడుతుంది. మానవ స్వభావంలో అది ఒక ప్రధానమైన అంశమే. అందరినీ కూడా ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒకటి పీడిస్తూ ఉంటుంది. ఏవో గిల్ట్, నేను ఏవో తప్పు పనులు చేశాను, ఇటువంటి గిల్ట్ ఉంటుంది. నేను దేవుడికి దూరం అయిపోయానని ఇంకో గిల్ట్ ఉంటుంది. మా సాధన సాగట్లేదు, మేము దేవుడికి దూరంగా ఉండిపోతున్నామని చాలామంది బెంగబెట్టుకుంటారు, వేదాంతం చదువుకునే వాళ్ళు కూడా. సో అటువంటి వాళ్ళందరికీ ఇచ్చేటువంటి ఒక సందేశము ఈ వాక్యంలో గలదు. ఏమిటంటే ఆ సందేశము, మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. చూడండి, మీకున్న ధనము చాలలేదు, ఇంకా ఎక్కువ ధనము నేను సంపాదించాలి అనుకున్నాను కానీ సంపాదించలేకపోయాను అనే ఆ విషయంలో నేను చెప్పే సలహా ఏమీ లేదు. అలాగే భోగాలు ఏవో కొన్ని అనుభవించాం కానీ ఇంకా కొన్ని భోగాలు మేము మిస్ అయిపోయాము మీరు అనుకుంటే నేను దాని విషయంలో చెప్పే సలహా ఏమీ లేదు. ఒకప్పుడు మీరు సంపాదించిన ధనం కంటే ఎక్కువ ధనాన్ని మీరు నిజంగానే సంపాదించలేకపోవచ్చు. ఇప్పుడు నాకు 10 ఎకరాల ఆశ్రమం ఉంటే బాగుండని నేను అనుకున్నాను అనుకోండి, ఐ డోంట్ నో, ఐ మే నాట్ గెట్ ఇట్, ఐ మే నాట్ గెట్ ఇట్ కాదు, ఐ విల్ నాట్ గెట్ ఇట్. నాకు ఆ అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది. అలాగే ఏవో భోగాలు అనుభవించాలని అనుకుంటారు కొంతమంది, ఏదో సింగపూర్ వెళ్ళి లేకపోతే ఎక్కడికో లాస్ వేగస్ వెళ్ళి ఏవో భోగాలు అనుభవించాలని అనుకున్నాము, అది అవనేలేదు, ఆ వీసా కూడా అయిపోయింది, ఇంకా మళ్ళీ వీసా రాలేదంటే అది ఒక అసంతృప్తి అలాగే మిగిలిపోతుంది. దానికి నేను ఇచ్చే సలహా ఏమీ లేదు. అంటే ధనము భోగముల విషయంలో జనులకు ఉండే అసంతృప్తి అలాగే ఉంటుంది, దానికి శాస్త్రం నుంచి ఏ రకమైన సలహా రాదు. కానీ మేము ఆత్మస్వరూపానికి దూరంగా ఉండిపోయామని కానీ, ఈశ్వరుడికి దూరంగా ఉండిపోయామనే కానీ, మా సాధన తక్కువగా ఉందని కానీ,
అయితే మా జీవితంలో దోషాలు ఎక్కువైపోయి, పాపాలు ఎక్కువైపోయి మేము దేవుడికి దూరం అయిపోయామని కానీ ఇటువంటి అసంతృప్తి కనుక మీకు ఉన్నట్లయితే నాతో చెప్పండి, నేను మీకు ఒక పెద్ద హామీని ఈ వాక్యం ద్వారా ఇస్తున్నా, మీరు అటువంటి అసంతృప్తిని పెట్టుకోవాల్సిన ఆవశ్యకత లేదు. మీరు కాశీలు వెళ్ళకపోవచ్చు, తీర్థయాత్రలు చేయకపోవచ్చు, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, పెద్ద పెద్ద క్రతువులు, తంత్రాలు, మంత్రాలు మీరు ఏమీ చేసి ఉండకపోవచ్చు, కానీ ఒక సత్యము, కఠోరమైన సత్యము, ఎవళ్ళు కాదనలేని సత్యం ఒకటి గలదు, దాన్ని మీరు గుర్తుపట్టగలరా? ఏమిటా సత్యం అంటే, ఈశ్వరుడు మీ హృదయమునందు సన్నిధానమై ఉన్నాడు. చూడండి, ఇది ఎంత పెద్ద గొప్ప విషయమోను. కనుక మీరు నిరుత్సాహపడడానికి ఏమీ అవకాశం లేదు. ప్రతి వ్యక్తి, వాడు పుణ్యాత్ముడైనా లేక జీవితంలో ఎన్నైనా పాపాలు చేసిన వాడే అయినా కూడా, ప్రతి వ్యక్తి, అలాగే వాడు విద్యావంతుడు, పెద్ద పెద్ద శాస్త్రాలు వేదాలు అవి చదివినవాడు కావచ్చు, ఏమీ చదవని పరమ శుంఠ కావచ్చు, లేదా వాడు పెద్ద ధనవంతుడయ్యి ఆ ధనాన్ని ఖర్చు పెట్టి దేవుడికి బంగార ఆభరణాలు మొదలైనవి చేయించి పూజలు అవి పెద్ద పెద్ద పూజలు యజ్ఞాలు పెద్ద పెద్ద కోట్ల ఖర్చుతోటి దేవుడిని ఆరాధించిన వాడు అయి ఉండొచ్చు, లేకపోతే దేవుడికి అరటి పండు కూడా నైవేద్యం పెట్టడం చేత కానీ ముష్టివాడే కావచ్చు. ఎవరైనా కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. లేదా పెద్ద బలమైన శరీరం దారిఢ్యం ఉండి తీర్థయాత్రలు చేసి ఆ కొండ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి అయ్యప్పకి 18 సార్లు వెళ్ళొచ్చి మానస సరోవర్ 3 సార్లు ప్రదక్షిణం చేసి వచ్చి దారిఢ్యం గలవాళ్ళు అలా చేస్తారు. మా వల్ల కాదండి, మేము మామూలుగా ఇంట్లో 4 అడుగులు వేస్తేనే గొప్ప అన్న పరిస్థితి ఉన్నది, మా మోకాళ్ళు పనిచేయడం మానేసాయి అని అనుకున్న వాళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే శరీర దార్ఢ్యం గలవారైనా అవ్వచ్చు, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. పురుషులకే కానీ స్త్రీలకు ప్రవేశం లేదని పెద్ద దెబ్బలాట, దాని మీద కౌంటర్ దెబ్బలాట ఇవన్నీ నడుస్తూ ఉంటాయి సమాజంలో. ఇక్కడ ఆ సమస్య లేదు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, కులం అనేది ఇక్కడ ప్రసక్తి కాదు. ఈ కులమో ఆ కులమో అనే ప్రసక్తి లేదు. క్రీడ్, రేస్, ఇవి ఏమీ సంబంధం లేదు. వేటితోటి సంబంధం లేకుండా ప్రతి మనిషి హృదయంలో ఈశ్వరుడు సన్నిధానము చేసి ఉన్నాడు కనుక ప్రతి మనిషి తన హృదయంలో ఇప్పుడు ఇక్కడ నివాసం చేసి ఉన్న ఈశ్వరుణ్ణి తెలుసుకునేందుకు అర్హుడే. కాబట్టి ఎవరు నిరుత్సాహపడవలసింది లేదు. మీ హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి, మీ బ్యాక్గ్రౌండ్ ఎటువంటిదైనా కూడా తెలుసుకునే హక్కు మీకు గలదు. ఈ జీవితంలోనే ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకుని కృతార్థుడయ్యేటువంటి అవకాశము మీకు గలదు. కాబట్టి మీరు జీవితంలో పెద్ద ఉద్యోగాలు చేయలేకపోయాననే అసంతృప్తిని ఎవడూ తీర్చలేడు. పెద్ద భోగాల్ని పొందలేకపోయామనే అసంతృప్తిని ఎవడూ తీర్చలేడు. కొంతమందికి మాకు సంతానం లేకపోయిందనే అసంతృప్తి అలాగే ఉండిపోతుంది, వాళ్ళు అలాగే జీవితాలని చాలిస్తారు, దాన్ని ఎవడూ తీర్చలేడు. ఇంకో కొంతమందికి మా పిల్లలు మా చెప్పిన మాట వింటలేదు, మా ఇందే ప్రతికూలంగా ఉన్నారనే అసంతృప్తి, అది ఎవడూ తీర్చలేడు. ఈ అసంతృప్తులను ఎవడు తీరుస్తాడు? ఆ దేవుడు దిగొచ్చినా కూడా తీర్చలేడు. మనకుండేటువంటి అసంతోషాలను ఎవడైనా తీర్చగలడా? ఏ దేవుడైనా తీరుస్తాడా? తీర్చలేడు. కానీ మాకు దేవుడు దూరం అయిపోయాడనే అసంతృప్తి కనుక ఉన్నట్లయితే చెప్పండి, అది వెంటనే తీర్చేసుకోవచ్చును. ఆ అసంతృప్తికి అవకాశము సుతరాము లేదు. పెద్ద హామీ. కాబట్టి సర్వస్య చాహం హృది సన్నివిష్ట, భాష్యకారులు ఏమంటారో చూద్దాం. సర్వస్య ప్రాణిజాతస్య, దీనికి ఒక శ్లోకానికి అవతారిక ఒకటి ఉంది, కించ అని. అంటే విభూతులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ వాక్యాన్ని చూస్తే ప్రతి మనిషి దేవుని యొక్క విభూతియే అని మనకి తెలిసింది కదా. ఎందుకంటే ప్రతి మనిషి యందు దేవుడు సన్నిధానం చేసి ఉన్నాడు కనుక అదే విభూతి. ఆ క్రమంలో సూర్యుల్లో దేవుడు ఉన్నాడు, చంద్రుల్లో దేవుడు ఉన్నాడు, ప్రతి మనిషి హృదయంలో కూడా దేవుడు ఉన్నాడు. దీన్నే ఏమన్నారంటే, మ్యాన్ ఈజ్ మేడ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ అని అన్నారు. మనిషి గాడ్ యొక్క ఇమేజ్లో నిర్మాణమైనాడు అంటే దాని అభిప్రాయం ఇదే. కాబట్టి సకల ప్రాణి యొక్క ప్రాణికోటికి అహం ఆత్మా సన్ హృది బుద్ధౌ సన్నివిష్ట,
హృత్ అన్నదానికి బుద్ధి అని అర్థం చెప్పచ్చు. ఎందుకంటే వేదాంతుల యొక్క వాళ్ళ యొక్క సంప్రదాయం ఏమిటంటే సమయము అంటారు, కన్వెన్షన్. వేదాంతుల కన్వెన్షన్ ఏమిటంటే బుద్ధి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. బుద్ధి ఇక్కడ ఉంటుంది, చూపు ఇక్కడ ఉంటుందా ఇక్కడ ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. ప్రియురాలిని చూసి ఆనందం అది కళ్ళలో ఉంటుందా హృదయంలో ఉంటుందా? హృదయంలో ఉంటుంది. కాబట్టి చెవి ఇక్కడ ఇక్కడ ఉంటుందా లేదా ఇక్కడ ఉంటుందా? ఇక్కడే ఉంటుంది. అలాగే బుద్ధి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది ఈ సందర్భంలో. ఈ సందర్భంలో కాబట్టి హృదయము అంటే బుద్ధి. అంటే బుద్ధి అని ఎందుకన్నారంటే మీరు తెలుసుకోవడం మీ స్వరూపం. ఆ తెలుసుకోవడములో బుద్ధి ఒక పరికరముగా, ఇన్స్ట్రుమెంట్గా పనిచేస్తుంది. ఆ బుద్ధి యందు ఆ చైతన్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అద్దంలో దీపం ప్రకాశించినట్టుగా బుద్ధి యందు ఆత్మ చైతన్యం అనే జ్యోతి దీపము ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకోసం హృదయ శబ్దానికి బుద్ధి అని చెప్తారు. చాలా దగ్గరగా ఉన్నాడు సన్నివిష్ట. ఏ రూపంగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అది కూడా అది నేను చెప్పలేదు. ఇప్పుడు ఆత్మ సన్ అని అంటున్నారు, ఆత్మరూపంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఇది ఎలాగో చెప్తా చూడండి. ఆమె మెడలో బంగారము గలదు అన్నారనుకోండి, అప్పుడు మీరు అడగాలి ఏ రూపంగా బంగారం ఉన్నది అని అడగాలి. అంటే పూర్వం వాళ్ళు కంటేను ఆభరణం పెట్టుకునేవారు. కంటే కంటే కంఠము ప్రకృతి, కంటే వికృతి, కంఠాభరణం కంటే. ఈ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం అంతా కూడా ఆ కంటే అనే ఆభరణం చుట్టూ ఉంటుంది. కంటె పెట్టాలి. కంటె అంటే ఏమిటో తెలుసిన, బంగారంతో చేసిన కడ్డీ అని అర్థం. ఒక కడ్డీ, ఆ కడ్డీకి రెండు హుక్కులు ఉంటాయి. ఆ కడ్డీ ఇలా మెడలో పెట్టి ఆ హుక్కుల్ని కూర్చోబెట్టాలి, అది కంటె. ఇలా ఉంటుంది, ఏదో గ్యాలోస్ లాగా అదో ఆభరణం. మరి ఆభరణాలు అలాగే ఉంటాయి. సో కంటే అనే ఆభరణం. కాబట్టి ఇప్పుడు ఆమె మెడలో బంగారం ఉన్నది అన్నారనుకోండి, ఏ రూపముగానున్నది అని ప్రశ్న వేస్తే కంటే రూపముగానున్నది అని ఇప్పుడు ఎవరైనా కనపడతారా మీకు? అలాగా ఎవరు కనపడరు. ఇప్పుడు కంటే అనేది అది అవుట్ ఆఫ్ ఫ్యాషన్, అది ఎవళ్ళు పెట్టుకోరు. కాబట్టి ఏ రూపముగానున్నది అంటే ఏం చెప్పాలి? ఏదో నెక్లెస్ రూపముగానున్నది అని చెప్పాలి. ఆమె చేతికి బంగారము గలదు అంటే ఏం చెప్తారు? ఏ రూపముగానున్నది అంటే కంకణము రూపముగానున్నది. ఆమె పాదములకు బంగారము గలదు అంటే నూపురము అనే రూపంగా, అందెలు రూపంగా బంగారము గలదు. అలాగే దేవుడు, దేవుడు అంటే పెద్ద ఆయన కాదుగా. పెద్ద ఆయన ఇక్కడ ఎలా ఉంటాడు? పెద్ద ఆయన ఇక్కడ ఎలా ఉంటాడు? ఏదో రూమ్ చూసుకుని అక్కడ ఏదో బెడ్ సోఫా టేబుల్ వేసుకుని ఉండాల్సి ఉంటుంది పెద్ద ఆయన. ఇక్కడ ఎలా ఉంటాడు? కాబట్టి పెద్ద ఆయన కాదు. బంగారం అంటే పెద్ద ఆయన, పెద్ద బంగారం అంటే మిస్టర్ బంగారమా? కాదుగా. అలాగే దేవుడు అంటే మిస్టర్ దేవుడు కాదు. దేవుడు అంటే సర్వవ్యాపకమైన ఒక సత్యతత్వము, అది హృదయంలో ఉన్నది. ఏ రూపంగా ఉన్నది హృదయంలో? ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఏ రూపంగా ఉన్నది అంటే ఏదో 150 ఆంపియర్స్ వోల్ట్స్ ఆ డినామినేషన్ చెప్పి ఆ రూపముగా ఉన్నది అని చెప్పాల్సి ఉంటుంది. అలాగే హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నాడు? ఆత్మరూపుడై ఉన్నాడు. దీనికి ఓ దృష్టాంతం చెప్పారు. ఆత్మ అంటే అర్థం ఏంటో తెలిసిన, అహం అని అర్థం. ఆత్మ అంటే అహం అని అర్థం. ఆత్మ అంటే మరేటోది అనుకున్నారు. అహంకారము కాదు, అహం. అహం అనే రూపంగా హృదయంలో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టారు, అది గ్యాస్ పొయ్యి అయితే మీకు గ్యాస్ మంట కనపడదు. గ్యాస్ మంట కనపడదు ఫర్ టూ రీజన్స్. మంట బ్లూ కలర్, డల్ బ్లూ ఉందనుకోండి, కంటికి కనపడదు. వాటెవర్ దగ్గరికి వెళ్ళి పట్టి చూస్తే కానీ కనపడదు. పైగా ఈ పాత్ర దాని మీద కూర్చోబెట్టారు కాబట్టి మంట కనపడటం లేదు. మంట కనపడటం లేదు. పాత్రలో నీళ్లు పోశారు, లోపల నుంచి చూయి 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 అని సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఈ సౌండ్ దేని నుంచి వస్తుంది మీరు చెప్పండి? మీ జనరల్ నాలెడ్జ్, నీటి నుంచి వస్తుందా
పాత్ర నుంచి వస్తుందా, స్టవ్ నుంచి వస్తుందా, అగ్ని నుంచి వస్తుందా? అగ్ని నుంచి వస్తుంది కదా. అంతేగాని స్టవ్ నుంచో లేకపోతే పాత్ర నుంచో నీళ్ళ నుంచో రావట్లేదు. నీళ్లలో నుండి వస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ దాని అసలైన సోర్స్ నీళ్ళ, అగ్నియా? అగ్ని. అలాగే మీ హృదయంలో మీరు చూసుకోండి, మీ హృదయంలో నేను 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 అనే చూయి 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 అన్నట్టుగా నేను 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 అనే అనుభవం మీకు కలుగుతూ ఉంటుంది. కలుగుతుంది, కలగదనకండి. మీరు కలగదంటే నాకు ఆర్గ్యుమెంటే లేదు. కలుగుతుంది, కలగదు అని మీరు ఎవరైనా అన్నారనుకోండి, ఆ కలగదన్నవాడు నేను. ఎవడో ఒకడు అనాలి కదా, ఎవడో ఒకళ్ళు లేచి అనాలి. అన్నది ఎవరు? కలగటం లేదని అనేది ఎవరు? నేను. కలిగిందా లేదా? అలాగా ఇప్పుడు ఒక ఆయన నాకు నోట్లో నాలుక లేదు అన్నాడు. ఆయన ఎవరండి? నోట్లో నాలుక లేదు అని ఇప్పుడు అన్నారు. ఎవరో నిలబడంటే ఆయన లేచి నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన నోట్లో నాలుక ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్లు. సో ఆ విధంగా నేను అనే అనుభవము, ద సెల్ఫ్ కాన్షియస్ ఎంటిటీ, అది ప్రతి హృదయంలో ఉంటుంది. నేను నేను అనే అనుభవం కలుగుతుంది, మౌలికమైన అనుభవం. దానికి మీరు కులం మతం అవన్నీ పెట్టేసింది, అది కాదు నేను అనేది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. ద వెరీ ఫండమెంటల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఐ, దాన్ని శుద్ధమైన అహం అంటారు. అహంకారం కాదు, ఆ శుద్ధమైన అహం అనే రూపంగా ఆ చైతన్యమే ప్రకటమగుచున్నది. అంటే హ్యహమహమితి అహం అహం, అది వీప్స. అహమహమితి అంటే వీప్స, అంటే రెండుసార్లు అహం అహం అని వస్తుందని కాదు, నిరంతరంగా అహం 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 అని అలా వస్తూ ఉంటుంది. అహమితి సాక్షాత్. ఇప్పుడు దేవుడు మీకు సాక్షాత్తుగా అనుభవానికి వస్తున్నాడా, ఇంటర్మీడియట్స్ ఏమైనా మధ్యలో ఉన్నాయా? సాక్షాత్తుగా అనుభవానికి వస్తున్నాడు కదా. ఏదో అద్దాల మందిరంలో దేవుణ్ణి పెడితే అద్దంలో మీరు అందరూ చూడండి దేవుణ్ణి, అద్దంలో దేవుణ్ణి అద్దంలో చూశారనుకోండి, ఇక్కడ అద్దంలో చూసినట్టు కాదు. ఇక్కడ సాక్షాత్తు మీరు దేవుడితోటి ఇంటరాక్ట్ అవుతున్నారు సాక్షాత్. ఈ అహం అహం, ఈ అహం అహంకే ఆయన పెట్టిన పేరు ఆత్మరూపేణ భాతి. కాబట్టి ఆ మౌలికమైన అహం అనే అనుభవం ఏదైతే కలదో, ఈ అహం అనే అనుభవము, అది అది దాని సోర్స్, అది ఎక్కడి నుంచి వస్తుందో అది ఏ పరమాత్మ, పరమేశ్వరుడు. కాబట్టి మీరేం చేస్తారంటే అహమస్మి అహమస్మి, నేను ఉన్నాను, నేను ఉన్నాను అని సెంటెన్స్ కాదు, నేను ఉన్నాను అనే అనుభవం. పోనీ ఉన్నాను తీయ ఉన్నాను అని మీరు పెట్టినా పెట్టకపోయినా అదే అది. అహమస్మి అన్నా అహం అన్నా అదే, అవ్వ పేరే ముసలమ్మ, అదే అది. అహం వేరు అహమస్మి వేరు కాదు, ఓ ఏకే అదే. అది దాని ఆరిజిన్ ఏమిటి, అది ఎక్కడి నుంచి వస్తుంది మీరు శోధించండి. మీరు దాన్ని పట్టుకోండి, అహంను పట్టుకోండి. అహం ఆరిజిన్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అహమ్ను పట్టుకోవాలి. అహమ్ను పట్టుకుంటే అహం ఆరిజిన్ మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు అహమ్ను పట్టుకోండి. అహమ్ను పట్టుకోవడం అంటే ఏమిటి? బీ అవేర్ ఆఫ్ ది సెల్ఫ్, అంటే అహం రూపంగా ఉండండి. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా, కూర్చుని వాళ్ళు ఆ రోడ్డు మీద వెళ్ళి వాళ్ళని ఎవరినో చూస్తున్నా, అంటే ఇప్పుడు నాకు తెలుస్తోంది కదా. ఏమిటి తెలుస్తోంది? ప్రపంచం తెలుస్తోంది. ప్రపంచం తెలుస్తుంటే రాగద్వేషాలు పుడతాయి. అలా వాళ్ళని మనం చూడడం ఎందుకు? కళ్ళు మూసుకున్నా. కళ్ళు మూసుకుంటే ఏమైంది? నా మనస్సు దేహం తెలుస్తోంది. దేహం తెలుస్తోంది కదా, దేహం తెలిస్తే ఏమైనట్టు? దేహం కూడా అది ఎప్పటికైనా కూలిపోయిదే. అది తెలియడం వల్ల ఏం ఉపకారం ఉంది? అది కూడా ప్రపంచంలో భాగమే. కాబట్టి దేహాన్ని కూడా పక్కన పెట్టండి, అంటే దేహాన్ని మీద కూడా ఫోకస్ తీసేయండి. తీసేస్తే మనస్సు తెలుస్తూ ఉంటుంది. మనస్సు తెలియడం అంటే ఏమిటి? ఏవో ఆలోచనలు అలా పోతూ ఉంటాయి, ఆలోచనలలో మనం కలిసిపోయి ఉండిపోతాం. అలాగ ఆలోచనల్లో కలిసిపోవద్దండి, ఆలోచనలకు వెనక్కి రండి. ఆలోచనలకు వెనక్కి రావడం అంటే ఎలాగండి? ఆలోచనల కేసు చూడండి. చూసాము, చూస్తే ఏమైంది? ఆలోచనలు అవన్నీ ఆగిపోతాయి, కొద్దిసేపట్లోనే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఓకే, ఇప్పుడు ఏం మిగిలిందండి? నేను, నేను మిగిలింది.
మైండ్ సైలెంట్ అయినప్పుడు ఏం మిగిలిందండి? నేను మిగిలింది. నేను అనే పదం మిగిలిందా? నేను అనే అనుభవం మిగిలిందా? అనుభవం మిగిలిందండి. అనుభవం ఉంది. పదం నేను ఊరికే అనాల్సి వస్తుంది మీకు పాఠం చెప్పడం కోసం. నేను నేను అని ఊరికే నేను వాగుతున్నా తప్ప ఆ లోపల ఉన్నది నేను నేను అని పదమా అనుభవమా? అనుభవం. ఆ అనుభవంలో ఉండండి. దాన్ని సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. సెల్ఫ్ అవేర్నెస్, ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఏది గలదో, దట్ ఈస్ ది క్రక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ. దట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ గాడ్ హెడ్. అది దేవుడు అంటే. దేవుడు అక్కడ ఉంటాడు, అది గర్భగృహం. అక్కడ దేవుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు దేవుణ్ణి మీరు తెలుసుకోవాలనుకుంటే, దేవుణ్ణి తెలుసుకోవడం అంటే నేను ఇక్కడ దేవుడు అక్కడ అలా ఉండదు, అలా ఉండదు. మీరు దేవుళ్ళు కలిసిపోతారు. ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవడో ఒక మహాత్ముడు ధ్యానం చేస్తున్నాడు. ఆ ధ్యానంలో ఆయన ఒక స్థితికి చేరుకున్నాడు. కథ అలా తీసుకోండి. ఆ స్థితి ఏమిటంటే, ఒక ద్వారం ముందు నిలబడి ఉన్నాడు. అది దేవుడు ఉన్న చోటు. ఆ ద్వారం వెనకాల దేవుడు ఉన్నాడు, తలుపు వెనకాల దేవుడు ఉన్నాడు. ఆ తలుపు ముందు నిలబడి ఉన్నాడు. తలుపు తట్టాడు. లోపల నుంచి ఒక శబ్దం వచ్చింది, ఎవరది అని శబ్దం వచ్చింది. అంటే ఇతను అన్నాడు, నేను అన్నాడు. అంటే లోపల నుంచి ఇంకో శబ్దం వచ్చింది, ఇక్కడ రెండో వాళ్ళకి చోటు లేదు అని శబ్దం వచ్చింది. ఆ స్థితి పోయింది. మళ్ళీ ధ్యానాన్ని కొనసాగించాడు. ఈసారి తెలివి తెచ్చుకుని ధ్యానాన్ని అంటే శ్రవణం చేసి ధ్యానం చేయాలి. మళ్ళీ శ్రవణం చేసి తత్వాన్ని తెలుసుకుని ధ్యానం చేశాడు. మళ్ళీ ధ్యానంలో ఒక స్థితికి చేరుకున్నాడు. ఆ స్థితిలో దేవుడి ఉండే చోటు దగ్గర తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. తలుపు తట్టాడు, ఎవరది అని వాయిస్ వచ్చింది. అంతా నీవే, ఉన్నది నీవే అని వీడు సమాధానం చెప్పాడు. వెంటనే లోపలికి రా అని తలుపు తీశారు. అలా ఉంటుంది. దేవుణ్ణి ధ్యానించడం అంటే అలా ఉంటుంది. మీరు అహం 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 పట్టుకుంటే ఏమవుతుంది? అహం పడిపోతుంది. దేంట్లో పడిపోతుంది? దేవుళ్ళో పడిపోతుంది. అహమపేతకం నిజ విభానకం అని ఉపదేశ సారంలో వాక్యం ఉన్నది. అని మన వాళ్ళు డోలూరు సన్నాయి పెట్టి పడుతూ ఉంటారు. డోలు సన్నాయితో ఏమవుతుంది? అహమపే ప్రతిదానికి డోలు సన్నాయే. ఏదో దానికి ఏదో సందర్భం ఉండాలి దేనికైనాను. అహమపేతకం నిజ విభానకం. ఇప్పుడు మనందరం కలిసి భజన చేసామనుకోండి, అహమపేతకం నిజ విభానకం అని పక్కనే డోలు ఒకటి పెట్టి, డోలో లేకపోతే ఏదో డోలక్కో ఏదో పెట్టి భజన చేసామనుకోండి హార్మోని, దట్ ఈజ్ నాట్ ది పాయింట్. ది పాయింట్ ఈజ్ అధ్యానం. అహమపేతకం, ఆ అహమును మీరు పట్టుకుంటే, అయి పతత్యహం అన్నారు ఆయన. అయి అంటే ఒరి ఒయి, ఆ అహంలో ఉండు నువ్వు. అహం ఏమవుతుంది? పతతి, పడిపోతుంది. పడిపోతుందంటే ఏమవుతుంది? అహం వెళ్ళి దేంట్లో పడుతుంది? దాని సోర్స్లో పడుతుంది వెళ్ళి. అంటే శుద్ధ చైతన్య స్వరూపంలో మీరు ఉండిపోతారు. దాన్ని అద్వైతం అంటారు. కాబట్టి అద్వైతం అనేది రోడ్డు ఎక్కి దెబ్బలాడుకునే ద్వైతమా అద్వైతమా దెబ్బలాడుకునేది కాదు. అది అనుభవానికి తెచ్చుకునే విషయం. ఇప్పుడు దేవుడి గురించి దెబ్బలాడుకుంటే ఏమైందండి? ఇద్దరు కలిసి దేవుడి గురించి దెబ్బలాడుకున్నారనుకోండి, దేవుడి గురించి దెబ్బలాడుకోవాలా, దేవుడి గురించి అనుభవానికి తెచ్చుకోవాలా? కాబట్టి ఇద్దరిది తప్పే. ఆ దెబ్బలాటిని ఏర్పాటు చేసిన వాడి కుట్రలో వీళ్ళు పొరపాటును వెళ్ళి పడ్డారు అని మనకి తెలిసిపోతూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా ఈశ్వరుణ్ణి తన హృదయంలో అనుభవానికి తెచ్చుకోవాలి. అహం ఆత్మా సన్, ఆత్మరూపంగా ఈశ్వరుడు మన హృదయంలో మనకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఇంతకుముందు శ్లోకాల్లో ఏం చెప్పారంటే, గమావిష్య అంటే మనం ఈశ్వరుని యొక్క ఒడిలో ఉన్నామని చెప్పారు. సోమోభూత్వా రసాత్మక అంటే మన దేహానికి పుష్టిని ఇచ్చేది ఈశ్వరుడే అని చెప్పారు. తర్వాత నువ్వు తినే తిండిని డైజెస్ట్ చేసేది కూడా ఈశ్వరుడే అని చెప్పారు.
యథాదిత్యగతం తేజ అంటే మన జీవితాలని నడిపిస్తూ ఉండే శక్తి అంతా కూడా ఈశ్వరుడే అని చెప్పారు. ఇప్పుడు ఫైనల్గా ఆ ఈశ్వరుడు అహం చైత ఆత్మ చైతన్య రూపంగా నీయందు ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకా ఈశ్వరుడు తప్ప ఇంకా అహం అనేది ఏది మిగలదు. నాస్తికుడికి అద్వైతులకి తేడా ఇది. నాస్తికులు ఏమంటారంటే నేను ఉన్నాను తప్ప దేవుడు లేడు అంటాడు. అద్వైతులు ఏమంటారంటే దేవుడే ఉన్నాడు తప్ప నేను లేను అని అదే అద్వైతం అంటాయి. ద్వైతులు అంటే ఏమిటో తెలుసిన, నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు అంటే ద్వైతులు. ఈ ద్వైతులు ఉన్నారు చూసారా, వాళ్ళంత అసందర్భ మనుషులు వాళ్లే కానీ మరొకటి కాదు. తెలియని మాట, తెలిసిందే ఉండదు. మీరేమనుకుంటారు, ఆ వేషాన్ని, వేషం చాలా పోషక్కుగా ఉంటుంది, వేషాన్ని చూసి ఆ తిలకాలని వాటిని చూసి అమ్మ బాబోయ్ అని అనుకుంటారు. తెలుసున్నది ఏమీ ఉండదు, సున్నా. ఊరికే బొంబాస్టిక్ లాంగ్వేజ్ ఉంటే తెలుసున్నది కాదు. చాలా తెలియడం అనేది అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. సో అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. కాబట్టి ఆ పరమాత్మ మన అందరి హృదయంలో చాలా దగ్గరగా ప్రకాశిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత కథ చెప్పానో చూసారా, సర్వస్య చాహం హృది సన్నివిష్ట గంటంబావు చెప్పేదాకా అయిపోయింది, ఆ టాపిక్ అయిపోయింది. ఇక్కడికి కావలసిన ఎనర్జీ అంతా ఇక్కడి నుంచి వస్తూ ఉంటుంది. మత్త స్మృతిని జ్ఞానమపోహనంచ. స్మృతి అంటే స్మృతి అంటే గుర్తు తెచ్చుకోవడం, అంటే రికలక్షన్. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మీరు నిద్రలో ఈమె నా భార్య, వీళ్ళు నా పుత్రులు, ఇది నా ప్రొఫెషను, ఇది నా బ్యాంక్ అకౌంటు, ఇవేమీ ఉండవు నిద్రలో, ఇవేమీ ఉండవు కదా. నిద్ర లేస్తూనే ఈమె నా భార్య అవుతుంది, ఆమె నా భార్య, ఇది నా ఇల్లు, ఇవన్నీ వస్తాయి. అవన్నీ వాటంతటే వస్తాయా, మీరు స్మరిస్తే వస్తాయా? అవన్నీ మీరు స్మరించాలి, మీరు స్మరిస్తే వస్తాయి. సపోజ్ మీరు నిద్ర లేవడం లేవడం ఈ స్మృతి అనేది లేకుండా నిద్ర లేచారనుకోండి, స్మరణము రికలక్షణ లేకుండా నిద్ర లేచారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసిన, అసలు జగత్తు ఉండదు, దెర్ విల్ బి నో వరల్డ్. మీరు జగత్తు యొక్క అనుభవం మీకు ఎందుకు కలుగుతుందో అంటే ఆ మెమొరీని బట్టి జగత్తు యొక్క అనుభవం కలుగుతుంది. మెమొరీ రెండు రకాలుగా ఉంటుంది, అన్కాన్షియస్ మెమొరీ, కాన్షియస్ మెమొరీ. అన్కాన్షియస్ మెమొరీ అంటే బ్యాక్గ్రౌండ్ మెమొరీ, ఆకాశము, పృథివీ, స్పేస్, టైం, ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ మెమొరీలో ఉంటాయి. ఒకప్పుడు అవి ఫోకస్లోకి వచ్చినప్పుడు వస్తాయి. మామూలుగా ఇది నా ఇల్లు అని వీడికి నిద్ర లేచినప్పుడు ఇది నా ఇల్లు అని నిద్ర లేస్తాడు. ఇది నా ఇల్లు అని నిద్ర లేచినప్పుడు ఫోకస్లో ఏముంటుంది, ఆ గోడలు, రూఫ్ అవి ఉంటాయి. అది ఫోకస్లో ఉంటుంది, మెమరీ యొక్క ఫోకస్లో. అయితే ఆ ఇల్లు అనేది స్పేస్ లేకుండా ఇల్లు ఉంటుందా? స్పేస్ ఉంటుంది, స్పేస్ కూడా మెమరీలో ఉంటుంది. అన్కాన్షియస్ మెమరీ అంటారు. అంటే స్పేస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెమరీ. నాట్ ఓన్లీ హౌస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెమరీ, బట్ ఆల్సో స్పేస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది మెమరీ. అలాగే ఈమె నా భార్య అని ఒక వ్యక్తిని అంటాడు, భార్య మెమరీలో భాగమైనది, కానీ ఇది పృథివీ, ఇది భూలోకము, ఇది బ్రహ్మాండము అనే మెమరీ కూడా ఉంటుంది. అవి లేకుండా భార్య ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మీలో కాన్షియస్ మెమరీ, అన్కాన్షియస్ మెమరీ, ఈ రెండు కలిసి మీ ముందు ఒక జగత్తుని నిలబెడుతూ ఉంటాయి. ఆ జగత్తులో భాగంగా మీరుండి జీవనయాత్రను సాగిస్తూ ఉంటారు. మీరు ఆలోచించండి, మెమొరీ లేదనుకోండి, మెమొరీ లేదనుకోండి, మెమొరీ లేదంటే అదేదో గాయం తగిలి లేదా యాక్సిడెంట్ అయ్యి అలా అక్కర్, ఇదే సినిమా కాదుగా, అలా అక్కర్లేదు. ధ్యానంలో మనస్సు స్టిల్ అంటే కదలిక లేకుండా మీరు ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మనస్సులో కదలిక అంటే పెర్ఫెక్ట్లీ స్టిల్,
కొద్దిపాటి కదలిక కూడా ఉండకూడదు. కొద్దిపాటి కదలిక వచ్చిందనుకోండి, ఇదిగో నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను అనిపిస్తుంది, లేకపోతే శివానంద ఆశ్రమంలో ఉన్నాను అనిపిస్తుంది, లేకపోతే ఇంట్లో కూర్చున్నాను అనిపిస్తుంది, లేకపోతే పొద్దున్న పూట ధ్యానం చేస్తున్నాను అని అనిపిస్తుంది. ఆ కదలిక, ఏ కొంచెం కదలిక ఉన్నా మీకు ఆ జాగ్రత్త అవస్థ యొక్క ఒకనొక రూపం మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. అసలు సుతరాము కదలిక లేకుండా మీరు కూర్చున్నారనుకోండి ధ్యానంలో, అప్పుడు జాగ్రత్త అవస్థ ఉంటుందా? ఉండదు. జాగ్రత్త అవస్థ లుప్తమైపోతుంది. ఆ ధ్యానంలోంచి మీరు బయటకు వస్తారు, అంటే జాగ్రత్త అవస్థలోకి, అనగా ఈ జగత్తులోకి, ఈ ప్రపంచంలోకి వస్తారు. అంటే అర్థం ఏంటో తెలిసిన, ఆ ఆ మెమొరీ పైకి వచ్చింది అని అర్థం, ఆ స్మృతి వచ్చింది అని అర్థం. స్మృతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఆత్మ చైతన్యం నుంచి వస్తుంది. కాబట్టి ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి స్మృతి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినట్టు, మత్తహ, నా నుండి నీకు స్మృతి వస్తోంది, నేను నీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాను, నీకు దగ్గరగా ఉన్నాను. నిజానికి మీరు చెప్పండి, హృదయము దగ్గర, టేబుల్ దగ్గర, హృదయము దగ్గర, వస్త్రాల దగ్గర, హృదయము దగ్గర, చర్మం దగ్గర, హృదయము దగ్గరయా, బుద్ధి దగ్గరయా, అంటే ఆత్మ దగ్గరయా లేకపోతే బుద్ధి దగ్గరయా? ఆత్మ దగ్గర అత్యంత నికటము అని చెప్పినా ఉప అన్నారు ఉపనిషత్తులో, ఉప దగ్గర. కాబట్టి ఆ అత్యంత నికటముగా, చాలా దగ్గరగా. ఇప్పుడు అప్పుడప్పుడు దేవాలయాలకు వెళ్ళొచ్చి, నేను శ్రీశైలం వెళ్ళొచ్చానండి, నాకు చాలా భాగ్యం అయిపోయింది, అక్కడ పురోహితుడు నాకు బాగా తెలుసు, ఆయన నన్ను శివుడు లింగం దాకా తీసుకెళ్ళిపోయాడు, నేను ఆ లింగాన్ని వాటేసుకుని వచ్చాను అని చెప్పుకుంటారు. ఇంకొకడు, నాకు అంత అలా అవ్వలేదయా, అలా క్యూలో తోసేశారు, అలా దూరం నుంచే చూశాను లింగం, అందులో చిన్న లింగం అయి పైగాను, భీమేశ్వర లింగం అయితే ఎక్కడ ఏ పక్కన ఉన్నా కనబడుతూ ఉంటుంది, ఈ శ్రీశైలం లింగం పిసరంత లింగం, అది కనపడి కనపడనట్టుగా ఈ లోపల పురోహితులు ఇటు అటు తిరుగుతూ మొత్తానికి కనపడి కనపడనట్టుగా నాకు దర్శనం బాగా అవ్వలేదని ఇంకొకటి అంటాడు. ఇక్కడ ఆ సమస్యలే ఉండవు, ఈ దేవాలయాల్లో ఉండే సమస్యలు ఇక్కడ ఏమీ ఉండవు, అది పెద్ద సౌకర్యం. కాబట్టి ఇక్కడ మీకు మెమొరీ, నేను మీకు ప్రశ్న అడుగుతా, నిద్ర లేచారండి సపోజ్, మీ బ్యాంక్ మీ పేరు మీరు మర్చిపోయారనుకోండి, మీ జీవితం ఏమవుతుంది? ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ మీరు మర్చిపోయారనుకోండి, మీ జీవితం ఏమవుతుంది? ఇవన్నీ ఎందుకు? మీ పాస్వర్డ్స్ అన్నీ మీరు మర్చిపోయారనుకోండి సపోజ్, మీ జీవితం ఏమవుతుంది? ఒక్క పాస్వర్డ్ మర్చిపోతే ఎంత కష్టమో చెప్ప శక్యం కాదు, ఎంత ఇబ్బంది పడాలో ఒక్క పాస్వర్డ్ మర్చిపోతే. ఈ మధ్యన ఏవో డిడ్ యూ ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ అనేవో, దానికి ఏదో ఉపాయాలు ఏవో, ప్రతిదానికి ఏదో ఉపాయం ఉంటుంది. కాబట్టి స్మృతి లేకుండా జీవితము గలదా? మీరు ఆలోచించండి, అదొకటి మీరు గమనించదండి. ఇవన్నీ కూడా లోతుగా అధ్యాత్మం గురించి విచారం, ఇక్కడ విచారం అంతా మీ గురించే, మీ లోపల ఉన్నదాని గురించే విచారం, బయట ఉన్నదాని గురించి ఏ విచారం లేదు. పూరిలో సాక్షి గణపతి ఉన్నాడు, అక్కడ గుండి గణపతి ఉన్నాడు, అక్కడ ఇంకో గణపతి ఉన్నాడు, ఇలాంటి విచారం కాదు ఇది. మీ లోపల ఏముంది, మీ లోపల ఏముందో నేను మీకు పాఠం చెప్తున్నానండి, మీరు అనుకోద్దు. మీ లోపల ఏముందో నేను మీకు పాఠం ఎలా చెప్తానండి, మీ లోపల ఏముందో మీరు నేను కలిసి ఒక చర్చ నడిపిస్తూ ఉన్నాం అంతే, మనం ఒక శోధన చేస్తున్నాం తప్ప మీ లోపల ఏముందో నాకు ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ గీతాచార్యుడు చెప్పినా, నేను చెప్పినా, మీరు విన్నా, ఇదంతా మనం కలిసి ఒక తత్వాన్ని శోధిస్తున్నాం. ఏ తత్వము? మీ లోపల ఉన్న తత్వాన్ని శోధిస్తున్నాం. దట్స్ వై ఇట్ ఈస్ ప్యూర్ సైన్స్ అన్నమాట. కాబట్టి మీ లోపల స్మృతి గలదు, నిద్ర లేచారు స్మృతి వచ్చినది, ఎక్కడి నుంచి వచ్చినది? ఇంకో ప్రశ్న ఉండేది, ఇలాంటి ప్రశ్న ఇంకొకటి ఉన్నది. ఆర్ యు, నేను ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పండి, ఆర్ యు, మీరు ఉన్నారా, ఉన్నారా లేరా? ఐ ఆమ్, ఐ ఆమ్.
ఉన్నాను సమాధానం అయాం. మీరు ఉన్నారని మీకు తెలుస్తోందో లేదా తెలుస్తోందా లేదా మీరు ఉన్నట్లుగా మీకు తెలుస్తోందా లేదా? తెలుస్తోంది. ఐ నో. వాట్ ఈజ్ ఇట్ దట్ యు నో? మీకేం తెలిసింది? ఏం తెలిసింది? ఐ నో దట్ ఐ యామ్. ఐ నో దట్ ఐ యామ్. దీని ఇంతవరకు ఏదైనా సందేహం ఉందా? ఏం లేదుగా. దీంట్లో సందేహం ఉందన్నాడు అనుకోండి, వాడు హీ డజంట్ నో. ఎందుకంటే ఆ సందేహం లేదన్నవాడే ఇది. ఐ నో దట్ ఐ యామ్ వాడే సందేహం ఉంటున్నాడు. ఎనీవే దట్ ఈజ్ నాట్ ది పాయింట్. సో ఐ నో దట్ ఐ యామ్. మీరు చెప్పండి ఈ హాల్లో ఐ నో దట్ ఐ యామ్ కాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు ఉన్నారు? ఇంకో రహస్యం కూడా, కుక్క అలా వెళ్ళింది, అది అది దానికి తెలుస్తుందంటారా తెలియదంటారా? తెలుస్తుంది. తన యొక్క ఉనికి దానికి కూడా తెలుస్తుంది. అంటే అర్థం ఏమిటి? సకల ప్రాణుల ప్రాణికి డెఫినేషన్ ఏమిటో తెలుసునండి. ప్రాణి సర్వస్య అన్నప్పుడు ప్రాణిజాతస్య. ప్రాణికి డెఫినేషన్ ఏమిటంటే దట్ విచ్ నోస్ దట్ ఇట్ ఈజ్. తాను ఉన్నాననే సంగతి తెలుసుకునేది ఏది ఉంటుందో అదే ప్రాణి. రాయి ప్రాణియా కాదా? కాదు. ఎందుకని? రాయి లేదా? ఉంది, ఉంది, రాయి ఉంది, కానీ నేను ఉన్నాననే జ్ఞానం దానికి లేదు. ఉంది కానీ ఆ ఉనికిని తెలియడం లేదు. అంచేత దాన్ని బండరాయి అన్నారు. కుక్క ఉంది, ఉన్నట్టు దానికి తెలుస్తూ ఉంటుంది, అది ప్రాణి. సెన్షియన్స్ అన్నారు దాన్ని. సెన్షియన్స్, సెన్షియన్స్ అంటే దట్ విచ్ నోస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్. తన ఉనికిని తాను తెలుస్తూ ఉండుట. ఓకే. సో మీ ఉనికి మీకు తెలుస్తూ, మీరున్నారు, మీరున్నారనే సంగతి మీకు తెలుస్తూ ఉన్నది. ఏమైనా సందేహం ఉందా? సందేహం ఉండకూడదు. ఎందుకంటే ఒక ఆయన అన్నారు, ఏమంటే మీరున్నారా? ఉన్నాను. ఎలా చెప్పగలరు? ఎలా చెప్పగలనంటే నా నేను ఉండబట్టే కదా మా మామగారు నాకు పిల్లనిచ్చాడు అని అలా చెప్పాలా? అలా చెప్పాలా? అలా చెప్పక్కర్లా. లేకపోతే నేను ఉన్నానండి, ఖచ్చితంగా ఉన్నాను, ఎందుకంటే నేను ఉన్నాననే నా భార్య ఇప్పుడు చెప్పింది అని అలా చెప్పాల్సి ఉంటుందా? అలా చెప్పక్కర్లా. అలా ఇలాగంటి సమస్యలు లేవు. ఎందుకో తెలుసునా? నేను ఉన్నాను, నేను ఉన్నానని నాకు తెలుస్తోంది. ఖాయం 100%, నో ఎక్సెప్షన్. అయితే ఒక ప్రశ్న, మీరు ఉన్నారు, మీరు ఉన్నారనే సంగతి మీకు తెలుస్తోంది, అది ఎలా తెలుస్తోంది? దేని వలన తెలుస్తోంది? ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్న? ఊరికే చంద్రుడి మీదే ఉంది, సూర్యుడి మీదే ఉంది, ఇక్కడే ఉంది, అక్కడే ఉందని ఇన్ని ప్రశ్నలు వేశారే తప్ప, నేను ఉన్నానని నాకు తెలుస్తోంది, నేను ఉన్నానని నాకు ఎలా తెలుస్తోంది? వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్ దట్ ఐ నో బై విచ్ ఐ నో? వాట్ ఈ, మళ్ళీ చెప్తున్నా, వాట్ ఈజ్ ఇట్ బై విచ్ ఐ నో దట్ ఐ ఆమ్? నేను ఉన్నాను అని నాకు తెలుస్తోంది, ఈ ఇలా ఎలా తెలుస్తోంది? దేని మూలంగా తెలుస్తోంది? అదే ఈశ్వరుడు, అదే ఈశ్వరుడు. మత్త స్మృతి, నేను ఉన్నాననే సంగతి నాకు తెలియడం కూడా, అంటే ముందు అసలు నా బ్రతుకు ఆ ఈశ్వరుని మూలంగానే నేను ఉన్నాను అంటే అది ఈశ్వరుని ఇచ్చిన అనుగ్రహం వల్లనే తెలుస్తోంది. ఆ తర్వాతనే ఇల్లు వాకిలి సకల జగత్తు కూడా. కాబట్టి స్మృతి అనేది ఆ ఈశ్వరుడి నుంచి మనకి లభిస్తున్నది. తర్వాత జ్ఞానం. జ్ఞానం అంటే కాగ్నిషన్ అని అర్థం. ఇక్కడ ఆత్మజ్ఞానం అని కాదు, కాగ్నిషన్ అంటే ఇది ఘటము, అది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం అనే పదానికి రెండు రకాల అర్థాలు చెప్పకూడదు. ఒక అర్థం ఏమిటి ఆత్మజ్ఞానము, అది కాదు ఇది. దట్ ఈజ్ నాట్ ది పాయింట్ దేర్.
ఫైనల్గా ఆత్మజ్ఞానము మోక్షము దట్ ఈస్ ది ఓవరాల్ థింగ్, బట్ హియర్ జ్ఞానం, స్మృతి జ్ఞానం అన్నప్పుడు ఆ వరసలో అపోహనం, మూడు సంగతులు చెప్తున్నాం కదా. జ్ఞానం అంటే కాగ్నిటివ్ నాలెడ్జ్ ఆర్ సింప్లీ కాగ్నిషన్. ఇది ఘటము, ఇది పటము. పటము అంటే వస్త్రం. సో ఇవన్నీ జ్ఞానములు. ఈ జ్ఞానము కాగ్నిటివ్ నాలెడ్జ్ ఏదైతే కలదో ఇది, ఇట్ ఈజ్ వెరీ సింపుల్ థింగ్ ఇది. అటువైపు ఆత్మజ్ఞానము కానక్కర్లేదు, ఇటువైపు పాండిత్యము కానక్కర్లేదు. ఆయన ప్రొఫెసర్ గారు, ఆయన పెద్ద పండితుడు. పండితుడికే జ్ఞానం ఉందా? మామూలు మనుషులకి లేదు. ఇది ఘటము, ఇది పటము అనే జ్ఞానము మనుషులకే, పశువులకు ఉంటుందిగా. పశువులకు పక్షులకు కూడా ఇది ఘటము, ఇది పటము అనే జ్ఞానం వాటికి ఉండే జ్ఞానం వాటికి ఉంటుంది. ఆ జ్ఞానమునకు కాగ్నిషన్, అది జ్ఞానం. ఇక్కడ ఈ జ్ఞానం ఎలా కలుగుతోంది? తెలుస్తోంది కదా. ఈ జ్ఞానాన్ని మీరు పరిశీలించండి. రేపు క్లాసులో పరిశీలిద్దాం ఈ జ్ఞానాన్ని, ఎందుకంటే దాంట్లో చాలా మహిమ కలదు. ఆ జ్ఞానాన్ని మీరు పరిశీలిస్తే దాంట్లో ఉండే దైవత్వం మీకు అనుభవానికి వస్తుంది. రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో